ఆరాధన పూర్వకంగా ఇస్తుగా అందరికి ప్రేమ పూర్వకమైన చేస్తే సమయం వరకు అప్పగిందాం ప్రియులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. వాస్తవంగా బ్రదరే, ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తే బాగుండు. సోదరుడే, ఇంకా ఆ సబ్జెక్ట్ని పూర్తి చేస్తే చాలా బాగుండు, కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని ముందుగానే ముగించేశాడు. సరే ప్రియులారా, మరి ఈ ఉదయము ఒక మంచి వర్తమానమును మనం విన్నాము. విశ్వాసమే మన విజయము, అద్భుతమైన వర్తమానము. మరియు నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, మనుషుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన, అనగా ప్రతి మాట పైన విశ్వాసం వలన మనం బ్రతకాలి. హల్లెలూయా. ఇలా బైబిల్లో మనకు విశ్వాసమును గురించి ఎన్నో విషయాలను దేవుడు వాగ్దానం చేశాడు. అదే సమయంలో మరి మన ప్రవక్త ద్వారా ఇవ్వబడిన చిన్న వర్తమానము, విశ్వాసమే మన విజయము, ఫెయిత్ ఈజ్ అవర్ విక్టరీ అనే వర్తమానమును మరి పాస్టర్ అరుణ్ కుమార్ గారు క్లుప్తముగా చాలా చక్కగా మంచి మంచి పాయింట్స్ని మనకు కావలసినవి ఇచ్చాడు. అందుకు ప్రభు ఆ వాక్యమును అత్యధికముగా దీవించును గాక. అది ప్రతి ఒక్కరు హృదయాలలో నాటబడి తప్పకుండా ప్రతిఫలమును ఇస్తుందని నమ్ముచున్నాను. మరి నేను ఇప్పుడు ఎక్కువ సమయం నేను తీసుకోను, ఐ విల్ టేక్ ఫ్యూ మినిట్స్. మరియు మనం మాట్లాడుకుంటున్న అంశము 7 పరిమాణములు. మరియు దానిలో మరి సోదరుడు ఆల్రెడీ విశ్వాసం మీద మాట్లాడాడు గనక నేను కూడా దానిలో నుండి మాట్లాడాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. ముఖ్యంగా మనమందరము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చదువుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మనం. ఎందుకంటే వాక్యం చదివేటప్పుడు మనం లేచి నిలబడాలి, అదే సమయంలో కొద్దిగా మీకు కూడా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పటిదాకా కూర్చొని ఉన్నారు, కొద్దిగా మీకు రిలాక్స్గా ఉంటుంది. అందరూ కూడా విశ్వాసము పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నాము. 7 పరిమాణములు అనే సబ్జెక్ట్లో మనము కొన్ని విషయాలని ఉదయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుండి, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయ్యున్నది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపముడవైన దేవానికి స్తోత్రముడు తండ్రి. మరి ప్రభువా, ఈ ఉదయము మేమందరము నీ ప్రశస్తమైన సన్నిధిలో నిలబడినాం ప్రభువా. ఎప్పటి వరకు నువ్వు విశ్వాసమును గురించి కొన్ని అమూల్యమైన ప్రశస్తమైన జీవపు మాటలను మాకు వినిపించినందుకు స్తోత్రాలు. మరలా అలుపడను, ఎందుకు పనికిరాని వాడని నేను ప్రభువ నిలబడి నీ ప్రజలకు నీ పిల్లలకు
విశ్వాసపు వాక్యాన్ని దయచే దేవా. తప్పకుండా అది ప్రతి ఒక్కరిలో ప్రభువా పని చేయనట్లుగా సహాయం చేయి. నీ వాక్యము ప్రభువా ఇక్కడ వెళ్ళడవుచున్న కొలది ఒక్కొక్కరు హృదయాలలో ఉన్న చీకటి తొలగిపోయి విశ్వాసపు వెలుగు ప్రతి ఒక్కరు హృదయాలలో అది కలుగును కాక. అందరి లోపట నువ్వు అది జరిగించు దేవా. మరి నీవే మాతో మాట్లాడమని, మరి ఉదయం అభిషేకమును మాకు దయచేయమని, ముఖ్యముగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయి. ఎందుకంటే ఇవన్నీ నీ వాక్యమంతయు ప్రభువా నీ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినవి ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా పలకబడినవి ప్రభువా. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మేము దాన్ని గ్రహించగలుగుతాము. నీ ఆత్మ సహాయం మాకు దయచేయమని, అందరికీ నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ, మరి ఉదయకాల సమయంలో ప్రభునేసు క్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. రాత్రి మనం చూశాం 7 పరిమాణముల యొక్క క్లుప్త వివరణ. అందులో ఏ విధముగా దేవుడు మొదటి మానవుడైన ఆదాముని, మొదటి మనుష్యుడైన ఆదాముని ఏ విధముగా దేవుడు సృజించాడు, మరి ఎలా ఆ ఆదాము దృశ్య ప్రపంచంలోనికి అదృశ్య ప్రపంచంలోనికి తాను సంబంధము కలుగుండగలడో, అదృశ్య ప్రపంచాన్ని చూడగలడో, అందులో ఉన్న స్వరాలను వినగలడో, అవన్నీ అందులో ఉన్న వాటిని తాకగలడో, అవన్నీ కూడా మనము రాత్రి చాలా స్పష్టంగా చూసాం ప్రియులారా. నిజమే, ఎప్పుడైతే ఆదాము వాక్యమును దాటాడో అప్పుడు ఆదాము నిత్య జీవాన్ని కోల్పోయాడు. అనగా దేవుని సొంత జీవము, గాడ్స్ జో, జెడ్ఓఈ జో, దేవుని సొంత జీవము ఆదామును విడిచిపెట్టింది. ఆ స్వరూపము, ఆ పోలిక, ఆ మొదటి అధ్యాయం ఆది కాండములో దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆ పోలిక, ఆ స్వరూపాన్ని ఆదాము పోగొట్టుకున్నాడు. వెంటనే అతను దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఇప్పుడు మనం అనబడుతున్న అదృశ్య ప్రపంచం, కనబడని ప్రపంచం ఏదైతే ఉన్నదో ఆ ప్రపంచముతో ఉన్న సంబంధాన్ని ఆదాము పోగొట్టుకున్నాడు. మరియు ఈ రక్తమాంసముల శరీరంలో 2 అధ్యాయంలో దేవుడు ఆదాముకి రక్తమాంసముల శరీరాన్ని ఇచ్చాడు, మట్టితో ఉన్న శరీరాన్ని ఇచ్చాడు. ఆ మట్టి శరీరానికి దేవుడు 5 జ్ఞానేంద్రాలు ఇచ్చాడు. ఆ 5 జ్ఞానేంద్రాల ద్వారా ఈ మొదటి 3 పరిమాణములు, వెలుగు, పదార్థము, కాలము, ఈ 3 పరిమాణములలో మనిషి ఇప్పుడు జీవిస్తున్నాడు, లేదా ఇందులో ఇరికిపోయాడు, ట్రాప్డ్, ఇందులో ఇరికిపోయాడు, ట్రాప్డ్ అన్నమాట. అపవాది ఏం చేశాడంటే మానవుడు ఇందులో ఇరికిపోనట్లుగా చేశాడు. అయితే రాత్రి చూశాం నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే అందులో ఇరికిపోయిన మానవుణ్ణి మరలా విమోచించాలని. విమోచన అనగా అర్థము, ఏ స్థానంలోనైతే ఉండెనో ఆ స్థానంలో నుండి ఆ వస్తువు కింద పడినప్పుడు తిరిగి దాని అసలు స్థానంలోనికి తీసుకొని రావడమే విమోచన అయినది. హల్లెలూయా. మరి ఆయన విమోచన ప్రణాళిక చొప్పున ఆయన మనల్ని ఏం చేస్తాడంటే తిరిగి మరలా మనల్ని ఏదోను తోటలో, ఏ స్థానంలోనైతే మనల్ని దేవుడు తీసుకురావాలని ఆశిస్తున్నాడో ఆ స్థానానికి తీసుకొచ్చుటకే మన మధ్యలోనికి ఒక నిచ్చెనను దేవుడు పంపించాడు. ఆ నిచ్చెననే, ఆ యాకోబు నిచ్చెననే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యాకోబు నిచ్చెననే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు. ఆమేన్. నా ద్వారానే ఎవడైనను పరలోక రాజ్యం వెళ్ళేది. మరి యోహాను సువార్త 14:6 ఏమంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానంటున్నాడు. చూసారా ఆ నిచ్చెన. యాకోబు ఆది కాండం 28 అధ్యాయంలో చూసిన ఆ కళ, ఆ నిచ్చెన గురించిన కళ
దాని కొన ఒకటి భూమిపైన మరి ఇంకొకటి ఆకాశమందు పరలోకానికి అంటుకొని ఉన్నది. మరియు ఈ నిచ్చెన ఇప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, అసలు ఆదామును సృజించినప్పుడు ఈ నిచ్చెన అక్కర్లేదు. మీకు అర్థమవుతుందని అన్నది, ఆదామును సృజించినప్పుడు ఈ నిచ్చెన అక్కర్లేదు. ఈ నిచ్చెన లేకుండగానే ఆదాము ఈ మొదటి మూడు పరిమాణంలో నుండి ఏడవ పరిమాణమైన దేవుని యొద్దకు వెళ్ళగలడు, ఆరవ పరిమాణమైన పరదేశికి వెళ్ళగలడు. అవునంటారా? ఈ నిచ్చెన లేకుండగానే ఆదాము ఆయన ఆ అదృశ్య ప్రపంచంలోని కూడా వెళ్ళగలడు. ఎందుకంటే దేవుడు ఆయనను తన స్వరూపంలో తన పోలికలో సృజించాడు. దేవుని సొంత జీవము దేవుడు ఆదాముకి ఇచ్చాడు. కానీ ఆదాము దాన్ని పోగొట్టుకున్నట వలన, ఆ స్వాస్థాన్ని పోగొట్టుకున్నట వలన, ఆ జీవాన్ని పోగొట్టుకున్నట వలన, లేకపోతే ఆ దేవుని జో జెడ్వైజో ఆ దేవుని సొంత జీవాన్ని ఆదాం పోగొట్టుకున్నట వలన ఇప్పుడు మనకు ఒక నిచ్చెన కావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆ నిచ్చెన అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తును నిచ్చెనగా దేవుడు పంపించాడో, ఇప్పుడు మరలా మనము ఆ పరిమాణములలోనికి వెళ్ళడానికి అవకాశం దొరికింది. దేవుడికి మహిమ కలుగును గాక. మరలా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనము ఆ ఏడవ పరిమాణములోనికి, అనగా నిత్యత్వములోనికి, ఆమేన్, ఆ నిత్యత్వంలోనికి వెళ్ళడానికి ఇప్పుడు మరలా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, నేనే మార్గాన్ని ఏడవ పరిమాణానికి వెళ్ళడానికి, నేనే ఆ సత్యాన్ని, నేనే ఆ జీవాన్ని కూడా. హల్లెలూయా. ఆయన మనకి ఇప్పుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. మరి మనం చూసాం రాత్రి ఆ మార్గమును ఏర్పాటు చేయడానికి రక్షకుడిగా ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు. చూద్దాం ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, క్రింది ప్రపంచమైన ఐదవ పరిమాణము, పై ప్రపంచమైన ఆరవ పరిమాణము మధ్యలో ఉన్నాం. అవునా? మీ యొక్క స్లిప్లలో చూస్తే మీకు అది కనబడుతుంది. క్రింది ప్రపంచం భూమి యొక్క క్రింది భాగాలు, అది క్రింది ప్రపంచం, దాన్నే మనము ఐదవ పరిమాణం అని పిలుస్తున్నాం. మరి భూమి పైన ఇప్పుడు మనము ఒకటి రెండు మూడు, ఈ మూడు పరిమాణాలు ఈ భూమి పైన ఉన్నాయి ఇప్పుడు. మరియు ఇక ఆరవది పరదేశు, అది మనకు పైన ఉన్నది. ఇప్పుడు మధ్యలో మనం జీవిస్తున్నాం. అయితే దేవుడు నిచ్చెనను పంపించాడు, అనగా ప్రభు యేసుక్రీస్తును పంపించాడు. మరి ఆ యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు మరలా మనము ఆ పై ప్రపంచముతో, అనగా క్రీస్తుతో, ఆ దేవునితో సహవాసము చేయనట్లుగా, ఆయనతో మాట్లాడినట్లుగా, ఆయనతో మనము జీవించినట్లుగా ఇప్పుడు ఆ నిచ్చెన మనకివ్వబడ్డది. హల్లెలూయా. ఆ నిచ్చెన దేవుడు ఇప్పుడు మనకిచ్చాడు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మర్తులుండే ఈ పరిధిలో, అనగా మర్త శరీరముతో ఉన్న ఈ పరిధిలో, ఈ రాజ్యంలో, ఈ మొదటి మూడు పరిమాణములలో బ్రతుకుతున్నాడు. మొదటిది వెలుగు, రెండవది పదార్థము, మూడవది కాలం. ఓకేనా? లైట్ మ్యాటర్ టైం. మూడు, వెలుగును చూస్తున్నాడు, పదార్థమును అనుభవిస్తున్నాడు, కాలములో జీవిస్తున్నాడు. హల్లెలూయ. మరియు ఈ మర్త్యమైన శరీరంలో, ఈ క్షయమైన శరీరంలో మానవుడి భూమి పైన జీవిస్తున్నప్పుడు ఒక రోజు వస్తుంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టే రోజు. ఓకేనా? దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే మరణం అని పిలుస్తున్నాం. హల్లెలూయ. ఒకరోజు వస్తుంది ఈ మర్తమైన శరీరాన్ని మనం విడిచిపెట్టే రోజు. అయితే అప్పుడు ఆ విడిచిపెట్టిన రోజున ఆ వ్యక్తి మరి ఆరవ పరిమాణమైన పరదేశికి వెళ్తాడా, ఐదవ పరిమాణమైన క్రింది ప్రపంచముగా ఉన్న అగాధంలోనికి వెళ్తాడా, ఎక్కడికి వెళ్తాడు? జాగ్రత్త వినండి, ఇప్పుడు నేను చెప్పేది, మొదటి మూడు పరిమాణములలో భూమిపైన జీవిస్తున్న మానవుడు మర్త్యుడు
ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు అనగా ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అతని ఆత్మ ఆరవ పరిమాణమైన పరిదేశికి వెళ్తాడా లేకపోతే ఐదవ పరిమాణం అని పిలబడుతున్న క్రింది ప్రపంచం అగాధం పాతాళం అక్కడికి వెళ్తాడా ఎక్కడికి వెళ్తాడు ఎలా చెప్పగలం ఎక్కడికి వెళ్తాడని ఏ విధంగా చెప్పగలం అతను పరదేశికి వెళ్తాడని లేకపోతే క్రింది ప్రపంచమైన అగాధంకి వెళ్తాడని జాగ్రత్తగా వినండి అతను ఆరవ పరిమాణమైన పరదేశికి వెళ్తాడా ఐదవ పరిమాణమైన ఈ అగాధంకి వెళ్తాడా అనేది చెప్పాలి అంటే అతను ఈ భూమిపైన జీవించిన జీవితానిపైన ఆధారపడ్డది అతను ఈ భూమిపైన జీవించిన జీవితంపైన అది ఆధారపడ్డది హల్లెలూయా బ్రదర్ ఏమంటున్నాడంటే వి ఆర్ లివింగ్ ఇన్ ద టూ ఇన్ఫ్లుయెన్సెస్ రెండు ప్రభావముల మధ్యలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం ఒకటి పైనుండి వస్తున్న ప్రభావం పరదేశం నుండి వస్తున్న ప్రభావము రెండవది క్రింది నుండి వస్తున్న ప్రభావం పాతాళంలో నుండి అగాధములో నుండి క్రింది ప్రపంచంలో నుండి వస్తున్న ప్రభావం ఈ రెండింటి మధ్యలో మనమున్నాం ఈ రెండింటి మధ్యలో మనం జీవిస్తాం ఏ ప్రభావాన్ని అయితే మనిషి అంగీకరిస్తాడో ఆ ప్రభావాన్ని బట్టి అతని జీవితం ఉంటుంది హల్లెలూయా దేవుడికి మహిమ కలుగును గాక ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ క్రింది ప్రపంచమైన అగాధము ఐదో పరిమాణము నుండి వచ్చే ప్రభావాన్ని భూమిపైన ఆ వ్యక్తి ఒప్పుకున్నాడనుకో అంగీకరించాడనుకో అలా జీవించాలని అలా ఒప్పుకున్నాడనుకో ఖచ్చితంగా అతను భూమిపైన జీవించేదంతా క్రింది ప్రపంచమైన అగాధమునకు సంబంధించిన జీవితమే జీవిస్తూ ఉంటాడు అందుకే అతను ఈ భూమిని విడిచిపెట్టిన రోజు వచ్చినప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అతను నేరుగా ఎక్కడికి వెళ్తాడంటే అగాధంలోనికి వెళ్ళిపోతాడు పాతాళంలోకి వెళ్ళిపోతాడు ఒకవేళ పరలోకము నుండి పరదేశం నుండి వచ్చే ప్రభావం విశ్వాసము విశ్వాసపు నాగరికత అక్కడ ఉండే ఆ విశ్వాసపు నాగరికత ప్రభావము ఒకవేళ భూమిపైన ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంగీకరించాడనుకో అప్పుడు ఆ వ్యక్తి ఆరవ పరిమాణమైన పరదేశకు సంబంధించిన జీవితాన్ని ఇక్కడ భూమిపైన బ్రతుకుతూ ఉంటాడు ప్రైజ్ ది లార్డ్ ఆ విశ్వాసపు నాగరికతను ఇక్కడ భూమిపైన జీవిస్తూ ఉంటాడు మరి ఒక రోజున అతని సమయం భూమిపైన ముగించబడినప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ మూడు పరిమాణం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు అతను నేరుగా ఎక్కడికి వెళ్తాడంటే ఆరవ పరిమాణమైన పరదేశికి విశ్వాసం నాగరికతలోనికి వెళ్ళిపోతాడు ప్రైజ్ ది లార్డ్ మీకు అర్థమవుతుందా నేను చెప్పింది అంటే నువ్వు క్రిందికి వెళ్ళాలన్నా పైకి వెళ్ళాలన్నా నువ్వు కిందికి వెళ్ళాలన్నా పైకి వెళ్ళాలన్నా అది ఎవరి దగ్గర ఉందంటే నీ దగ్గర ఉంది ఇక్కడ నువ్వు జీవించే జీవితం పైన ఉన్నది కొందరు సచ్చినప్పుడు చూద్దాం చూస్తావు సచ్చిన తర్వాత గ్యారంటీ చూస్తావు దాన్ని ముందే చెప్పబడుతుంది అందుకే హల్లెలూయా చూడండి దేవుడు ఇప్పుడు మరియు సాతానుడు ఇప్పుడు ఈ రెండు పవర్ఫుల్ ఈ రెండు శక్తివంతమైన ఆత్మలు ఇప్పుడు భూమిపైన ప్రతి వాళ్ళ జీవితంలో పనిచేస్తున్నాయి ఒకటి వెలుగు దేవుడు రెండవది చీకటి సాతానుడు అపవాది ఈ రెండు శక్తులు ఒక వ్యక్తి పైన ఇప్పుడు ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ స్నేహితుల మధ్యలోకి వెళ్ళావనుకో అక్కడేమని చెప్తానంటే అరే సిగరెట్ తాగుదాం రా సినిమాకి వెళ్దాం రా బీర్ తాగుదాం రా ఆ అమ్మాయికి లైటింగ్ వేద్దాం రా అని చెప్తూ ఉంటాడు లేకపోతే
మీ చుట్టాల మధ్యలోకి వెళ్ళావనుకో, వాళ్ళు వేసుకొచ్చిన 10 కాసుల బంగారము నిన్ను శోధిస్తా ఉంటది. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుండి పనిచేస్తానే అంటే, పాతాళములో నుండి వచ్చే ప్రభావాలు ఇప్పుడు నీ పైన పనిచేస్తుంది. నువ్వు ఏ మాత్రము దానికి అవకాశం ఇచ్చినా ఆ ప్రభావం నిన్ను లొంగదీసుకుంటది, ఆత్మ నిన్ను లొంగదీసేసుకుంటది. నిన్ను పూర్తిగా ఇక లోబర్చుకొని నిన్నేం చేస్తుందంటే, ఇక నీ గురిని, నీ లక్ష్యాన్ని, నీ ఉద్దేశాన్ని దాన్ని చేయడానికే చేసేటట్లుగా ఇది నీ పైన పనిచేస్తూ ఉంటుంది. అదే నువ్వు చోచుకొచ్చావు, అదే నువ్వు ఇలాంటి కూటాలకు వచ్చావు. ఇక్కడ వాక్యం చెప్పబడతా, ఇక్కడ వర్తమానం చెప్పబడతా ఉన్నది. ఈ వాక్యం బోధిస్తుండగా, ఇక్కడ వర్తమానం చెప్తూ ఉండగా, ఇప్పుడు దేవుని ఆత్మ ఈ వాక్యము ద్వారా నీ పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దేవుడికి మేమ కలును గాక. ఈ ప్రభావం ఎక్కడి నుండి వస్తుందంటే పైనుండి వస్తుంది. ఆమేన్. నువ్వు అన్నావు అనుకో, ప్రభువా ఈ వాక్యానికి నేను లోబడగోరుతున్నా, నీ ఆత్మకు నేను లోబడగోరుతున్నా, ఇదిగో నేను ఇప్పుడు నా సీక్రెట్ ని నేను మానేస్తున్నా, నేను దాన్ని నిర్ణయించుకున్నా ప్రభువా, ఇదిగో నేను ఇప్పుడు సినిమాలు మానేస్తున్నా, ఇదిగో నేను ఇప్పుడు వ్యభిచారాన్ని మానేస్తున్నా, ఇదిగో నేను ఇప్పుడు అబద్ధాన్ని మానేస్తున్నా, ఇప్పుడు నేను మోసాన్ని మానేస్తున్నా, ఇదిగో ప్రభువా నేను ఇప్పుడు ఈ బంగారం తీసేస్తున్నా, మా ఇంట్లో నుండి టీవీ తీసేస్తున్నాను దేవా అని నువ్వు వాక్యాన్ని ఒప్పుకున్నావు అనుకో, దేవుని ఆత్మ వెంటనే నిన్ను లోపరుచుకొని ఇక నీ లక్ష్యము, నీ ఉద్దేశము దేవుని వాక్యం పైన విశ్వాసం ద్వారా జీవించేటట్లు నడిపిస్తూ ఉంటది. బ్రతుబాణం అంటాడు, స్వేచ్ఛాయుతమైన ఎన్నుకునే అధికారాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు. స్వేచ్ఛాయుతమైన ఎన్నుకునే అధికారం. రేపటి దినమందు తీర్పు రోజున నిలబడి, ప్రభువా మాకెవరూ చెప్పలేదు ప్రభువా, మాకివన్నీ తెలియదు ప్రభువా అని ఏ మానవుడు కూడా అమాయకుడుగా నటించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ 2 చెట్లను దేవుడు ప్రతివాని ముందు నిలబెడితేనే ఉన్నాడు. ఆదాము దగ్గర నుండి మొదలుకొని ఇప్పటి వరకు భూమిపైన పుట్టిన ప్రతి వాణి ఎదుట ఆ 2 చెట్లను దేవుడు పెడితేనే ఉన్నాడు. ఒకటి మంచి చెట్ల తరుణ వృక్ష ఫలము, 2వది జీవ వృక్ష ఫలము. ఏది నువ్వు తీసుకొని తింటావో అదే దాని ఫలం నువ్వు పొందుకుంటావు. నువ్వు ఈరోజు నిర్ణయం తీసుకున్నావు అనుకో, నేను దేవుని కోసం జీవిస్తాను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నేను పవిత్రంగా జీవిస్తాను, ఆయన వాక్యాన్ని నేను ఇక నమ్ముతాను, నా జీవితంలో ఆయన వాక్యాన్ని నేను అనుమతిస్తాను, ఇక నా జీవితం అంతా ఆయనకు అప్పచెప్పుకొని ఆయన వాక్యం ఏమేమైతే నన్ను చేయమని చెప్తుందో అవన్నీ నేను చేస్తాను, నా జీవితాన్ని నేను శుద్ధీకరించుకుంటాను, నేను సరి చేసుకుంటాను, నేను ఇప్పుడు మారు మనసు పొందుతున్నాను, నేను ఆయన ఆత్మతో నింపబడగోరుతున్నాను అని నువ్వు నిర్ణయించుకుని అనుకో, స్వేచ్ఛాయుతమైన ఆ యొక్క ఎన్నిక ఈ రోజు నువ్వు చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వాక్యము పరలోకముండి వస్తున్న ప్రభావము నీ పైన పనిచేయడం మొదలు పెడుతుంది. నువ్వు అది తీసుకోలేదనుకో, కింది నుండి వచ్చే ప్రభావాన్ని నువ్వు ఒప్పుకున్నావు అనుకో, క్రింది ప్రపంచం నుండి వచ్చే ప్రభావాన్ని నువ్వు అంగీకరించావు అనుకో, అది నీ పైన పనిచేస్తుంటది. టీవీలు, సినిమాలు, స్టైల్గా తయారవ్వడాలు, ఫ్యాషన్గా ఉండడాలు, ఎస్, ఇవన్నీ కింది ప్రపంచం నుండి వచ్చే ప్రభావాలు, అగాధంలో నుండి వచ్చే ప్రభావాలు. ఖచ్చితంగా ఆ క్రింది ప్రపంచం 5వ పరిమాణంలో నుండి ఆ దయ్యాలు ఈరోజు మానవుల పైన ప్రభావితం చూపిస్తున్నాయి, మానవ జీవితం పైన ప్రభావితం చూపిస్తున్నాయి. అందుకే బ్రదర్ ఏమంటాడంటే, ఈ భూమి పైన రక్షించబడిన ఒక విశ్వాసి ఈ భూమి పైన ఎలా జీవిస్తాడంటే, అతను ఈ భూమి పైన లేడు, ఇక్కడున్న విజ్ఞానపు నాగరికత అతన్ని కాదు, అతను 6వ పరిమాణమైన పరదేశం ఉండే ఆ యొక్క విశ్వాసపు నాగరికతే తనది అన్నట్లుగా ఈ భూమి పైన జీవిస్తాడు. ఇప్పుడు మనమున్న ఈ లోకము విజ్ఞానపు నాగరికత, ఇది విజ్ఞానపు నాగరికత, విజ్ఞానపు సంస్కృతి ఇక్కడ ఉంది. అందుకే పౌలు గారు అంటాడు, మనం ఈ లోకంలో పరదేశులమై ఉన్నాం.
యాత్రికులమై ఉన్నాము, ప్రయాణికులమై ఉన్నాము. ఆమేన్. ఇది కాదు మనది లోకం, ఇది కాదు, ఇట్స్ నాట్ అవర్ వరల్డ్. ఇది మన ప్రపంచం కానే కాదు, ఇది మనం జీవించే జీవితం కానే కాదు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి 6వ పరిమాణమైన పరదేశకు వెళ్ళాలన్నా, 5వ పరిమాణమైన క్రింది ప్రపంచం అగాధములోనికి వెళ్ళాలన్నా, భూమిపైకి ఆ వ్యక్తి రాకమునిపే దేవుడు ముందుగా నిర్ణయించాడు. గాడ్ ఈజ్ ఆల్రెడీ, ముందుగానే ఆయన దేవుడు ఎన్నుకున్నాడు, నిర్ణయించాడు. అందుకే ఈ భూమిపైకి వస్తున్న ప్రతి వ్యక్తి ముందు నిర్ణయంలో దేవుడు ఏదైతే ఎన్నుకున్నాడో, ఆ ముందు ఎన్నికలో దేవుడు ఏదైతే ఎన్నుకున్నాడో, ఆ ఎన్నిక చొప్పున, ఆ నిర్ణయం చొప్పున ఈ భూమిపైన అతను జీవిస్తాడు. ఎవరు ఆ వ్యక్తిని, వాళ్లకు నిర్ణయించబడిన దానిని మార్చే శక్తి ఎవరికి లేదు, ఎవరికీ లేదు. అది ఈరోజు ఇంత వర్తమానం చెప్తున్నాను. క్రింది ప్రపంచమునకు అగాధముకు వెళ్ళే ఒక వ్యక్తిని భూమిపైన ఈరోజు ఈ కూటములో నేను బోధిస్తున్న బోధ ద్వారా నేను మార్చలేను. ఐ కానాట్ చేంజ్. ఆ వ్యక్తి నిర్ణయించబడ్డదే, ఆ వ్యక్తి అభిషేకించబడిందే, ఆ వ్యక్తి ఎన్నుకోబడ్డదే క్రింది ప్రపంచానికి, అగాధంలోనికి వెళ్ళడానికి దేవుడు అతను నిర్ణయించాడు, ఆమె నిర్ణయించేశాడు. కాబట్టి నేనెంత బోధ చెప్పినా వాళ్ళ జీవితం మారదు. స్వయంగా యేసుక్రీస్తు వచ్చి చెప్పినా వాళ్ళ జీవితాలు మారవు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చి చెప్పాడు, కానీ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, ఆ సంస్థలు ఏవి కూడా మారలేదు. అప్పుడు మారనయా, ఎవరినైనా మార్చారా? మార్చలేదు. యేసుక్రీస్తు అందుకే అన్నాడు, లోకము పుట్టక మునిపే వీరిని నీవు ఎన్నుకున్నావు తండ్రి అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఎవరిని శిష్యులను చూపించి, ఆ 11 మంది శిష్యులను చూపించి. అంతేకాదు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకొనిచున్నారా అని శిష్యులను అడిగినప్పుడు, ఎవరి యొద్దకు వెళ్దుము ప్రభువా, నీవే నిత్య జీవ మాటలు గలవాడివి అని అన్నప్పుడు, జాగ్రత్త వినండి, అప్పుడు ఏసు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొనలేదా? ప్రైజ్ ది లార్డ్. ఏర్పాటు. ఒక వ్యక్తి లోపల విశ్వాసము దేవుడి పైన రావాలి అంటే, వాక్యం పైన రావాలి అంటే, అతను ఏర్పాటులో ఉండాలి, ఆమె ఏర్పాటులో ఉండాలి. ఏర్పాటులో లేకుండా, ఎన్నికలో లేకుండా ఆ వ్యక్తి విశ్వాసంలోనికి రాలేడు. అలాంటి వ్యక్తులతో సంఘాలు నిండిపోయినా ఏమీ లాభం లేదు. స్వయంగా యేసుక్రీస్తే వాళ్లకు పాస్టర్ అయినా ఏమీ లాభం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళంతే, వాళ్ళు ఆ విధంగానే ఉండటకు పిలువబడ్డారు, వాళ్ళు ఆ విధంగానే ఉండటకు ఎన్నుకోబడ్డారు, నిర్ణయించబడ్డారు. వాళ్ళ జీవితాలు అంతే. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. హల్లెలూయా. వాళ్ళు వింటారు చర్చిల వాక్యం, తల ఊపుతారు, అబ్బా ఏం చెప్పిండు, అబ్బాబ్బా పాస్టర్ గారు ఏం మర్మాలు చెప్పిండు, కానీ కమ్మలు మాత్రం తీసేరు, ఇంట్లో టీవీని మాత్రం తీసేయరు, సీరియల్లు చూడడం మాత్రం మానేయరు, సినిమాలను మాత్రం మానేయరు, పెదవులకు పూసుకునే రంగులు మాత్రం ఆపరు, జడలో పెట్టుకునే ఆ పూలు మాత్రం ఆపరు, ఆ సిగరెట్లు మాత్రం ఆపరు, ఆ సినిమాలు మాత్రం ఆపరు. మీకు అర్థమవుతుందని అన్నది. మళ్ళీ వచ్చాడు, అబ్బాబ్బాబ్బా ఏం చెప్పాడని పాస్టర్ గారు, ఎవడికి కావాలరా నీది, ఏం చెప్పావని చెప్పేసి నువ్వు పొగుడుతోటే పైకి లేవడానికి ఇదేమైనా డినామినేషనా? కాదు, ఇది మెసేజ్. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసుల పొగడుతలతో పాస్టర్ ఉబ్బిపోవద్దు, పగిలిపోతాడు. బెలూన్ పగిలినట్టు పగిలిపోతాడు, ఉబ్బిపోవద్దు విశ్వాసిని. అందుకే పౌలు గారు యవనస్తుడైనా పాస్టర్తో ఏమని చెప్తున్నాడంటే, ఖండించు, బుద్ధి చెప్పు,
నీతియందు శిక్ష విధించు, వాళ్ళ పొగడ్తలకు పడిపోకు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నేను నా జీవితంలో కొంతమందిని చూశాను, కొంతమంది ఇంకా భూమి పైన ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయిండు. వర్తమానంలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎంత మంచి వర్తమానం బోధించినా, ఎంత మంచి వాక్యం చెప్పినా వాళ్ళలో మార్పు లేదు. మరలా మేము మెసేజ్ నమ్ముతున్నాం, మేము వర్తమానంలో ఉన్నాం. నేను బాప్తిజం పొందుకున్నాను, ఎందుకు? ఆ గేదె కూడా తీసుకుంటాను రోజు, దానికి నీకు తేడా లేదు. ఇప్పుడు మేము తీసుకున్నాం, మేము చర్చ్కి వస్తున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం, మేము దశమబాలు ఇస్తున్నాం. కానీ నువ్వు పైకి పోవడానికి సంఘములో ఉన్న సభ్యత్వము, సంఘములో ఉండే దశమభాగాలు, కానుకలు, సంఘానికి హాజరవటం వలన నువ్వెన్నడూ పై ప్రపంచానికి వెళ్ళలేవు. అలా వెళ్ళేదైతే శాసులు పరిసయ్యులు సద్దుకేయులతో ఇప్పటికే హౌస్ ఫుల్ అయి బోర్డు పెట్టాలి యేసుప్రభు. నో ప్లేస్, స్థలం లేదు, వెళ్ళరు. ఎందుకంటే సంఘంలో సభ్యత్వం కలిగినంత మాత్రాన, ఆచార క్రైస్తవం జీవించినంత మాత్రాన, ఆచార వర్తమాన విశ్వాసులుగా ఉన్నంత మాత్రాన నువ్వు పరలోకం పోవడం సాధ్యం కాదది. ఈ భూమిని విడిచిపెట్టే సమయం ఒకరోజు వస్తుంది, అది శరీరాన్ని విడిచిపెట్టే సమయం. అప్పుడు నువ్వు ఎటు వెళ్ళాలి అనే నిర్ణయం నీ చేతిలో కూడా లేదు. నువ్వు జీవించిన జీవితం చెప్తుంది ఎటు వెళ్ళాలనేది. నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు మేము దశమ భాగాలు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళం, పాస్టర్ గారు మేము కానుకలు ఇచ్చేవాళ్ళం, పాస్టర్ గారు మేము ఇలాంటి కూటాలకు మేము కానుకలు ఇచ్చాము, ఇలాంటి కూటాలకు మేము చర్చిలో పనిచేసినాం, మేము పరిచర్ చేస్తున్నాం. కరెక్టే, నిలబడవలసిన సమయంలో నువ్వు దేవుడి కోసం ఎందుకు నిలబడలే? శోధన వచ్చినప్పుడు నిలబడవలసిన సమయంలో నువ్వెందుకు వాక్యం కోసం నిలబడలేదు? నువ్వు ఇవన్నీ చేస్తున్నావు బానే ఉంది, ఇవన్నీ ఇస్తున్నావు బానే ఉంది, నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు, దేవుడి కోసం బ్రతకాల్సిన సమయం వచ్చినప్పుడు, వాక్యం కోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు అక్కడ పడిపోతాను. దాని వలన ప్రయోజనం సున్నా. చాలా మంది ఈరోజు ఏమనుకుంటారంటే, చర్చ్కి మేము కానుకలు ఇవ్వడం వలన, పాస్టర్కి మేము దశమ భాగాలు ఇవ్వడం వలన, లేకపోతే ఈ లోకపరంగా ఇంకేదో పరిచర్య చేయడం వలన మేము పరలోకం వెళ్తామని అనుకుంటారు. పోరు, పోరు, అస్సలు పోరు. ఎందుకంటే ఆ రోజు 70 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తుతో ఉండి ఇవన్నీ చేసిన వాళ్ళే, ఇవన్నీ చేసిన వాళ్ళే, వాళ్ళన్నీ వదిలిపెట్టుకొని అన్నీ చేసిన వాళ్ళే. కానీ చివరికి వాళ్ళు యేసుక్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా అంతే. భూమి పైన మనం జీవించే జీవితం పైన ఆధారపడ్డది. మనము పరదేశికి వెళ్తామా, లేకపోతే అగాధములోనికి వెళ్తామా, 6వ పరిమాణమునకు వెళ్తామా, 5వ పరిమాణమునకు వెళ్తామా అనేది ఇప్పుడు మనం భూమి పైన జీవించే జీవితం పైన ఆధారపడ్డది. ఆమెన్. ఇప్పుడు జాగ్రత్త వినండి, దేవుడు ఒక వ్యక్తిని ఈ భూమిపైకి పంపించే ముందు ఆ వ్యక్తిని గూర్చి ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు ఏదైతే ఆయన మనసులో నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయం చొప్పున ఆ భూమిపైన ఆ వ్యక్తి జీవించడానికి వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఇద్దరు వ్యక్తులను చూద్దాం. మనం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను చూద్దాం. ఒకరు భూమి పైన చాలా బాగా కనబడుతున్న వ్యక్తి, చాలా మంచివాడు అన్నట్టు కనబడుతున్న వ్యక్తి, ఇంకొకడు చెడ్డవాడుగా కనబడుతున్న వ్యక్తి. కానీ వీరిద్దరి మధ్యలో చాలా తేడా ఉంది. ఉన్నారా అందరు ఇక్కడే? ఆమెనడరా? ప్రవక్త బ్రెనాన్ గారు ఒక వర్తమానం బోధించాడు,
ఆ వర్తమానం పేరు ఏం పేరంటే హియరింగ్ రికగ్నైజింగ్ అండ్ యాక్టింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వినుట, గ్రహించుట మరియు దేవుని వాక్య ప్రకారముగా ప్రవర్తించుట. అందులో ప్రవక్త బ్రెన్నం గారు ఒక అద్భుతమైన విషయాన్ని బోధించాడు. ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్, అందులో నుండి వచ్చిందే, నేను అందులో నుండే బోధిస్తాను. జాగ్రత్త వినండి. ఏషావు మరియు యాకోబు వీళ్ళిద్దరూ ప్రవక్త ఇస్సాకు యొక్క పిల్లలు. ఆమెన్. ఇస్సాకు రిబ్కా వీళ్ళిద్దరి యొక్క బ్లడ్ లైన్ అనగా రక్తం యొక్క దానిని చూస్తే, ఎందుకంటే మనందరూ తెలుసు ఏదోని తోటలో రెండు రక్తాలు ఉపయోగించబడ్డాయి, ఒకటి ఆదాము రక్తము, రెండవది సర్పం యొక్క రక్తము. ఆమెనడారా? ఆదాము రక్తము ద్వారా వచ్చిందో హేబెలు. హేబెలు చనిపోయిన తర్వాత దేవుడు హేబెలుకు ప్రతిగా ఎవరినిచ్చాడు? షేతునిచ్చాడు. ఆమెనంటారా? మరియు సర్పం యొక్క రక్తము ద్వారా వచ్చింది ఎవరంటే కయోన్. జంతువు రక్తం ఎప్పుడూ మానవ రక్తంతో కలవదు. మానవ రక్తం వేరు, జంతు రక్తం వేరు. అయితే భూజంతువులన్నిటిలో యుక్తి కలిగినది, మానవుని యొక్క రక్తమును కలవగలిగిన ఏకైక జంతువు ఏదంటే, అది ఏదంటే సర్పం. అందుకే అపవాది సాతానుడు సర్పాన్ని తన యొక్క లక్ష్యంగా చేసుకొని సర్పము ద్వారా వాడు తన సంతానాన్ని అక్కడ ఉత్పత్తి చేయగలిగాడు. ఆమెనంటారా? ఇప్పుడు రెండు రక్తపు వరుసలు వస్తున్నాయి, టూ బ్లడ్ లైన్స్. ఒకటి ఆదాము ద్వారా వచ్చిన హేబెలుకు ప్రతిగా షేతు, ఇంకొకటి జాగ్రత్తనండి, ఇంకొకటి కయోను ద్వారా, కయోను సర్పము ద్వారా వచ్చిన కయోను. ఈ రెండు రక్తముల యొక్క వరుసను నువ్వు చూస్తే, ఆ లైన్ని నువ్వు చూస్తే, నీకు ఇక్కడ ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అది కనబడదు. ఎందుకంటే ఇస్సాకు అదే ఆదాము ద్వారా వచ్చిన రక్తం యొక్క లైన్లో నుండి వచ్చినవాడు. అలానే రిబ్కా కూడా ఆదాము యొక్క రక్తం యొక్క వరుసలో నుండి వచ్చినవాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి వివాహం జరిగింది. వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నడం వలన దేవుడు వీళ్ళిద్దరికి కవల పిల్లలు ఇచ్చాడు. ఆమెన్. ఏషావు పని, ఏషావు యాకోబు వీళ్ళిద్దరూ స్వచ్ఛమైన దేవుని కుమారుడనబడుతున్న ఆదాము యొక్క రక్తము ద్వారా వచ్చిన వాళ్ళే. కానీ వీళ్ళిద్దరు పుట్టినప్పుడు, వీళ్ళిద్దరు పుట్టక మునిపే దేవుడు ఏమన్నాడంటే, నేను పెద్దవాడిని ద్వేషిస్తున్నాను, చిన్నవాడిని ప్రేమించుచున్నాను. నేను ఏషావును ద్వేషిస్తున్నాను, యాకోబును ప్రేమించుచున్నాను అన్నాడు. ఆమెనన్నారా? హల్లెలూయా. ఒకే రక్తము లైన్లో, శుద్ధమైన రక్తం యొక్క లైన్లో వచ్చిన వీళ్ళిద్దరు, అందులో ఒకడు సర్ప సంతానంగా ఉన్నాడు, ఇంకొకడు దేవుని సంతానంగా ఉన్నాడు. ఎలా అది సాధ్యమంటే ముందు ఎన్నిక, ముందు నిర్ణయం. ఆమెనంటారా? దేవుడు ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వాళ్ళను బట్టే వాళ్ళే రక్షించబడతారు. ముందు నిర్ణయంలో ఎవరైతే రక్షించబడకూడదని దేవుడు అనుకున్నాడో వాళ్ళు రక్షించబడరు. చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ భూమి పైన పుట్టినప్పుడు వీళ్ళు మంచైనను చెడైనను చేయకముందే దేవుడు వీళ్ళ గురించి చెప్పేస్తున్నాడు. ఒక క్రియ కూడా వీళ్ళు చేయకమునిపే
మంచైనా చెడైనా చేయక మునిపే దేవుడు వీళ్ళిద్దరు గురించి చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడే, ఏశావును పెద్దవాడిని నేను ద్వేషిస్తున్నాను, యాకోబును చిన్నవాడిని నేను ప్రేమిస్తున్నాను. మంచైనా చెడైనా ఇంకేం చేయలేదు. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ భూమిపైన పుట్టిన తర్వాత దేవుని నిర్ణయాలు అలా పక్క పెట్టేయండి, వీళ్ళిద్దరు జీవితాన్ని గమనిస్తే ఇందులో దేవుడు ఎవరినైతే ద్వేషిస్తున్నానని చెప్పాడో ఆ ఏశావు చాలా మంచివాడుగా ఉన్నాడు. దేవుడు ఎవరినైతే నేను ప్రేమిస్తున్నానన్నాడో ఆ యాకోబు మోసగాడుగా ఉన్నాడు. ఎక్కడి నుండి మోసగాడో తెలుసా? తల్లి గర్భములో నుండే వీళ్ళిద్దరి మధ్యలో పొట్లాడలు జరుగుతున్నాయి. ఆమెన్ అంటారా? వీళ్ళిద్దరు తల్లి గర్భంలోనే కొట్లాడుకుంటున్నారు. ఆమెన్. మరి అక్క నుండే యాకోబు మోసం చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నిర్ణయం పక్కకు పెడితే వీళ్ళిద్దరిట్లో ఎవరు మంచివాడు అంటే ఏశావు, యాకోబు ఎవరంటే మోసగాడు, మంచివాడు కాదు. ఎప్పుడు చూసినా తన అన్న యొక్క దానేమంటారు జ్యేష్ఠత్వపు హక్కు పైన ఇతని కన్నున్నది. ఆమెన్. హల్లెలూయా. ఎలాగైనా జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవాలి. అలా పొందుకునడం వలన తన తండ్రి అయిన ఇస్సాకిచ్చే ఆశీర్వాదాలన్నీ తాను పొందుకోవాలనే ఆలోచనతో చాలా మోసగాడిగా ఆలోచిస్తున్నాడు. నిజంగా వీళ్ళిద్దరిని కనుక ఇప్పుడు మనం ముందు పెట్టుకుంటే వీరిలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే మనం ఏమంటామంటే ఏశావును ఎన్నుకున్నాడు, యాకోబును దేవుడు ఎన్నుకోలేదు. ఎందుకంటే యాకోబు మోసగాడు, చాలా మోసగాడు. వాళ్ళ అన్న యొక్క జ్యేష్ఠత్వపు హక్కును లాక్కోవాలని చూస్తున్నాడు. మరి వాళ్ళ అన్నకుండే అది జన్మతో వచ్చిన హక్కు, అది జ్యేష్ఠత్వపు హక్కు. ఆమెనంటారా? జన్మతో వచ్చిన ఆ జ్యేష్ఠత్వపు హక్కును లాక్కోవాలని చూస్తున్నాడు. అలానే వాళ్ళ నాన్నను కూడా మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకోవాలని అనుకుంటున్నాడు. కాబట్టి యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, ఏశావునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని ఒకవేళ దేవుని నిర్ణయం గనక మనకు తెలుసుండకపోతే అలానే అనుకునే వాళ్ళం. హల్లెలూయా. ఎందుకంటే ఇందులో మంచివాడు ఎవరంటే ఏశావు, ఇందులో చెడ్డవాడు ఎవరంటే యాకోబు. కానీ దేవుడు వీళ్ళిద్దరిని జగదు పునాది వేబడక మునిపే, లోక పునాదులు వేబడక మునిపే ఆయన మనస్సులో ఆయన వీళ్ళ గురించి ఆలోచించుచున్నప్పుడు, వీళ్ళ గురించి ఆయన తలంచుచున్నప్పుడు అందులో ఆయన యాకోబును నేను ప్రేమిస్తున్నాను, ఏశావును నేను ద్వేషిస్తున్నాను నిర్ణయించుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి వీరిద్దరూ ఈ భూమి పైన జన్మించారు. ఏశావు మంచివాడిగా ఉన్నాడు, యాకోబు చెడ్డవాడిగా మోసగాడిగా ఉన్నాడు. కానీ దేవుని నిర్ణయం చూస్తే ఏశావే భ్రష్టుడు. ఆమెనంటారా? దేవుని నిర్ణయం చూస్తే ఏశావు భ్రష్టుడు, యాకోబు నిజమైన దేవుని కుమారుడు. ఆమెన్. హల్లెలూయా. మరి అంతేకాదు, చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరిని దేవుడు అలా ముందుగా నిర్ణయించాడు కనుకనే ఏశావు తనకివ్వబడ్డ ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు ఏంటో అతనికి అర్థం కాలేదు. దేవుడు జన్మతో ఆ జ్యేష్ఠత్వపు హక్కునిచ్చాడు. అలాంటి హక్కు అతను పొందుకున్నాడు, అలాంటి దీవెన అతను పొందుకున్నాడు. కానీ ఆ దీవెన ఏంటో అతనికి అర్థం కాలేదు. అర్థం కాక ఒక్క పూట భోజనం కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడమ్మా? అమ్మేశాడు. ఆమెనంటారా? ఓ, ఈ మెసేజ్ లో ఏ సవాళ్ళు చాలా మంది ఉన్నారు. సారీ టు టెల్, క్షమించండి నేను చెప్తున్నందుకు. ఈ మెసేజ్ అంటే ఏంటో విలువ తెలియని వాళ్ళు, ఈ వర్తమానం అంటే ఏంటో విలువ తెలియని వాళ్ళు, ఎవడో ఇచ్చే ప్రతి నెల జీతం కొరకు, జాగ్రత్తగా వినండి, ఎవరో ఇచ్చే డబ్బు కొరకు,
ఎవరో ఇచ్చే కానుకల కొరకు చర్చల కొరకు ఆమే విలువైన ఈ వర్తమానాన్ని అమ్మేస్తాను. హల్లెలూయా. అమ్మేస్తున్నారు. దీని విలువ తెలియదు చాలా మందికి. ఇది ఇది మనకు జ్యేష్ఠత్వపు హక్కు. ఈ వర్తమానం దేవుడు మనకి ఇవ్వడం అంటే జ్యేష్ఠత్వపు హక్కును దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే చాలా మంది ఈ రోజున ఏషావు లాగా భ్రష్టులుగా మారిపోతున్నారు. ఒక్క పూట భోజనం కొరకు, వాళ్ళు ఇచ్చే జీతాల కొరకు, వాళ్ళు ఇచ్చే డబ్బు కొరకు, వాళ్ళు ఇచ్చే చర్చల కొరకు, ఇంకేదో వాటిని ఆశించి ఈ విలువైన వర్తమానాన్ని కలుగు ఉండాల్సింది పోయి అది పోత పోని కానీ నాకు ఒక పూట భోజనం ఉంటే చాలు అని అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘ శాఖలు సంస్థలు ఈ వర్తమానాన్ని ఎందుకు నమ్మరో తెలుసా? ఈ వర్తమానం నమ్మితే వాళ్ళ సంస్థ వాళ్ళ సంఘములో నుండి వెలగొడుతుంది, వాళ్ళను పాస్టర్ నుండి వెలగొట్టేస్తుంది, వాళ్ళ పని అయిపోయినట్టేగా. అందుకోసమే వాళ్ళు ఏమాత్రము కూడా ఒప్పుకోరు, వాళ్ళు ఏమాత్రము కూడా అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళకు భోజనం ఎక్కడి నుండి వస్తుందని భయపడతారు. మా పిల్లల చదువు ఎట్లా, మాకు ప్రతిరోజు భోజనం ఎట్లా, మా మేముండే ఇల్లుకు రెంట్ ఎట్లా, ఇదెట్లా, నా బండిలో పెట్రోల్ ఎట్లా. జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏషావులు ఈరోజు చాలా మంది సేవ చేస్తాను. సో మెనీ పీపుల్ వాళ్ళు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న విలువైన ఈ వాక్యము, ఓ జీవముతో కూడిన ఈ వాక్యము, జ్యేష్ఠ సంఘముగా నిన్ను ఉంచగలిగిన ఈ వాక్యము. హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘముగా నిన్ను ఉంచగలిగే ఈ వాక్యాన్ని చాలా మంది పోగొట్టుకుంటున్నారు. కేవలం ఒక్క పూట తిండి కోసము, ఒక్క పూట భోజనం కోసము ఏషావు ఎలాగైతే భ్రష్టుడయ్యాడో ఈరోజు కూడా చాలా మంది అలానే భ్రష్టత్వంలో ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఈ మెసేజ్ లో కూడా సంఘ శాఖ లాగా అదే మొదలైంది. డబ్బు, డబ్బును ఎర్ర చూపించి వాళ్ళను పూర్తిగా దాసులుగా చేసుకోవడం. ఏడు సంఘ కాలాలు చదివిన వాడు, ఏడు ముద్రలు చదివిన వాడు ఏ పరిస్థితిలో కూడా మానవ నాయకత్వాన్ని ఒప్పుకోడు. ఆ రెవల్యూషన్ వచ్చిన వాడికి ఏడు సంఘ కాలాలు ఏడు ముద్రలు చదివిన వాడు ఏ పరిస్థితిలో కూడా ఒక చర్చిని తన అండర్లో పెట్టుకోడు. బ్రదర్ బ్రానమ్ ఎక్కడైనా ఏ సంఘానైనా తన కింద పెట్టుకున్నాడో చూపించండి నాకు. ఆయన కింద 10 సంఘాలు ఉన్నాయా? ఆయన కింద 10 మంది పాస్టర్లు పనిచేశారా? ఎన్నడైనా చేయలేదు. ఆయన ఒకటే అన్నాడు, వాక్యం చూడండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యంలో నిలబడండి. నన్ను తప్ప ఇంకెవరిని పిలవద్దు మీరు, నేనే మీ బిషప్పుని, నేనే మీకు ప్రతి నెల డబ్బుని ఇస్తున్నా, నేను చెప్పినట్టే మీరు వినాలా, నేనే మీ చర్చ్ ఓపెనింగ్లకు రావాలా, నేనే మీ కూటాలకు రావాలి. అదేంటో తెలుసా? అదే తెల్లగుర్రం బయలుదేరింది. మర్చిపోకు, అదే తెల్లగుర్రం ఇప్పుడు మీ చర్చ్లో కూడా సారీ చేస్తుంది. నా జీవితంలో నాకు ఎప్పుడైతే ఆ రెవల్యూషన్ వచ్చిందో నేను దేవుడికి లోబడ్డా. ప్రభువా, నన్ను ఏ సంఘం నా కింద ఉంచుకోవట్లేదు, 10 సంఘాలు నేను 10 మంది పాసలకు అప్పచెప్పిస్తాను. వాళ్ళపైన నాకు అధికారం లేదు ప్రభువా. వాళ్ళు నా కింద ఉంటామని వచ్చినా నేను వెళ్ళగొడతాను ప్రభువా. వాళ్ళు వచ్చారు, బ్రదర్ మీరేగా మాకు బాప్సం ఇచ్చింది, మీరే కదా, మీరు చెప్ప, నేను చెప్పినట్టు కాదు, నువ్వు రెవల్యూషన్తో నడవాలా, విశ్వాసంతో నడవాలా. నీవు నీ సంఘము విశ్వాసం చేత నడిపించబడాలా, నువ్వు విశ్వాసం చేత నడిపించబడాలా. ఏదైనా ఉంటే ఒక సహాయకుడిగా నేను వచ్చి సహాయం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చాలా మందికి ఏడు సంఘ కాలాలు అర్థం కాల. ఏదైతే సంఘాన్ని జయించుకుంటా జయించుకుంటా జయించుకుంటూ వచ్చిందో అదే ఆత్మ ఇప్పుడు ఎంటైర్ మెసేజ్లో కూడా పనిచేస్తుంది, పాస్టర్లలో పనిచేస్తుంది, ఏషావులను తయారు చేస్తుంది, ఏషావులను తయారు చేస్తుంది.
ఎంతమంది ఏసావులు ఉన్నా, ఎంతమంది ఏసావులు తయారైనా వాళ్ళ కిందికి తప్ప పైకి పోరు. ఏమి లాభం లేదు, ఏమి లాభం లేదు, ఎలాంటి ఉపయోగం లేదు దాంతో. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది గేహాజీలను తయారు చేస్తున్నారు, వస్త్రాలను ఇచ్చి, బంగారాన్ని ఇచ్చి, అదేదో ఇచ్చి కింద పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు, గేహాజీలను తయారు చేస్తున్నారు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, చాలాసార్లు చాలా మంది నాతో వాళ్ళు ఇలా మాట్లాడుకోవడానికి నేను విన్నా, మనం పాస్టర్ దగ్గర ఉంటే మనకి ఏం లాభం రా, మనకు బండి పిత్తడా, మనకు చర్చ్ కట్టిస్తాడా, మనకేమైనా పైసలు ఇస్తాడా రా. అదే ఆగో పలానా ఆయన దగ్గర పోయినామనుకో అన్నిస్తాను రా. ఓ గేహాజీ, ఎలీషా పక్కకున్న గేహాజీ, నువ్వు నయమాను కుష్ఠరోగి దగ్గర పోవడమే కరెక్ట్, ఆ కుష్ఠును నువ్వు అంటించుకోవడమే కరెక్ట్, నువ్వు అక్కడికే పో, అక్కడనే అంటించుకొని బతుకు, కుష్ఠరోగిలాగా జీవితాంతం జీవించు. కుష్ఠరోగి యెహోవా సమాజంలో రావడానికి వీల్లేదు, వాడు కుష్ఠులతో మాత్రమే ఉండాలి. వాడు అలా కుష్ఠ పట్టిన వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు, ఆ సంస్థ ఆ సంఘ శాఖ అందులో ఉంటారు. అరే మీటింగ్ ఇక్కడ ఇదిగో రాజోలో జరుగుతుంది, మా పాస్టర్ చెప్పలే. అక్కడికి వెళ్ళినాను అనుకో, మా పాస్టర్కి బాధ కలుగుతుంది, ఇంకో పాస్టర్ కూర్చోడాను అక్కడే ఉండు. ఇది యెహోవా సమాజం, ఇక్కడికి నువ్వు రావడానికి వీల్లేదు, ఇక్కడ నువ్వు రాలేవు కూడా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బహిష్కరించబడ్డావు. దేవుడికి మహిమ కలుగును గాక. వీళ్ళు పాలము బయట ఉండాలా, వీళ్ళు శిబిరము బయట ఉండాలా, కానీ దేవుని పిల్లలు ఎప్పుడు శిబిరం లోబడి ఉంటారు, దేవుడు ఎప్పుడు శిబిరం లోబడికి వస్తాడు, దేవుడు ఎప్పుడు శిబిరముగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఏషావు లాంటి వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు విశ్వాసులలో కూడా. అమ్మో ఒకవేళ నేను ఈ బంగారం అంతా తీసేశాననుకో, ఇక నన్ను ఏ ఫంక్షన్కి రానియరు వాళ్ళు, ఇక నన్ను ఎవరూ విలువరిగా, ఇంకేమైనా ఉందా, జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకుంటున్న ఓ ఏషావు స్త్రీ, దీని విలువేందో నీకు ఇప్పుడు అర్థం కాదు, సచ్చినంగా అర్థమవుతుంది, బతుకున్నంతసేపు ఎవడు అర్థం కాదు అది. హల్లెలూయా, చాలా మంది పురుషు అమ్మో అలా చేస్తే ఇంట్లో టీవీ తీసేస్తే సీరియల్ బో, సినిమాలు బో, అమ్మో అవన్నీ మానేయడమే, జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకుంటున్నారు చాలా మంది ఈరోజు. ప్రిలారా జాగ్రత్తగా వినండి, నిజంగా దేవుని నిర్ణయంలో దేవుని ఏర్పాట్లో ఏషావు ఉన్నాడు గనుకనే, ఏషావు లేడు గనుకనే, ఏషావు ఎంత మంచివాడిగా కనబడుతున్నా, దేవుని ముందు నిర్ణయంలో ఏషావును దేవుడు ఎన్నుకోలేదు గనుకనే జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకుంటున్నాడు. కానీ అదే యాకోబు అయితే ఆ జ్యేష్ఠత్వపు హక్కును ఎలాగైనా పొందుకోవాలి నేను, ఎలాగైనా నేను ఆ జ్యేష్ఠుల సంఘంలో ఉండాలా నేను, ఎలాగైనా నేను ఆ జ్యేష్ఠుల సంఘంలో జీవించాలి నేను, అంతే, నన్ను లోకం ఏమనుకున్నా పర్వాలేదు నాకు అది కావాలని అనుకున్నాడు. హల్లెలూయా, బ్రదర్ అంటాడు అతను ఎలా పొందుకున్నాడో చూడకండి, కానీ అతని కోరిక చూడండి, అతని లక్ష్యం చూడండి, అతని లక్ష్యం వర్తమానం, అతని లక్ష్యం వాక్యం, అతని లక్ష్యం క్రీస్తుతో ఉండడం, అతని లక్ష్యం జ్యేష్ఠుల సంఘముగా జీవించడం. హల్లెలూయా, దాన్ని ఎలా పొందుకున్నాడో అవసరం లేదు, కానీ దాన్ని పొందుకోవడమే అతని లక్ష్యమై ఉన్నదే. ఎందుకు ఆ జ్యేష్ఠుల హక్కు కావాలని కోరుకున్నాడు, ఆ జన్మ హక్కును ఎందుకు కోరుతున్నాడు, ఎందుకంటే యాకోబు తెలుసు దాని విలువ. ఈరోజు ఈ వర్తమానం విలువ యాకోబులకే తెలుసు, ఏషావులకు తెలియదు. ఈ వర్తమానం యొక్క విలువేంటో యాకోబులకే తెలుసు, ఏషావులకు తెలియదు ఇది. హల్లెలూయా,
ఏషా ఒక పూట తిండి కోసం ఆలోచిస్తాడు, యాకోబు అలా ఆలోచించాడు. హల్లెలూయా, జాగ్రత్త వినండి ఇప్పుడు. అందుకే యాకోబు దేవుని చేత ముందుగా నిర్ణయించబడ్డా, అతని జీవితం భూమిపైన బాగలేకపోయినా, అతని బ్రతుకు భూమిపైన బాగలేకపోయినా, దేవుని ముందు నిర్ణయం చొప్పున, దేవుని ఎన్నిక చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున యాకోబు 6వ పరిమాణమైన ప్రదేశానికి వెళ్ళడానికి ఈ భూమిపైన జీవించగలిగాడు. కానీ ఏషావు పైకి చూస్తే ఎంతో బాగున్నట్టు కనబడుతున్నాడు, ఎంతో మంచివాడిగా ఉన్నట్టు కనబడుతున్నాడు. కానీ అతను ఈ యొక్క వర్తమానాన్ని త్రోసేయడం వలన, ఈ జ్యేష్ఠుల హక్కును త్రోసేయడం వలన అతను అగాధంలోనికి వెళ్ళిపోయాడు. ఈ వర్తమానమును అంగీకరించేవాడే యాకోబు, ఈ వర్తమానమును త్రోసేసేవాడు ఎప్పుడు కూడా ఏషావు. హల్లెలూయా. ఏషావులు ఈ భూమిపైన ఈ వర్తమానాన్ని నమ్మరు, వాళ్ళ వర్తమానాన్ని అంగీకరించరు, వాళ్ళ వర్తమానంలో ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా 5వ పరిమాణమైన ఆ యొక్క క్రింది ప్రపంచం అగాధములోనికి వెళ్ళడానికే వాళ్ళు నిర్ణయించబడ్డారు. అందుకే వాళ్ళు దీనిని అంగీకరించరు. వాళ్ళు అదే యాకోబైతే 6వ పరిమాణమైన పరదేశికి విశ్వాసపు నాగరికతకు వెళ్ళడానికి దేవుడు అతనిని నిర్ణయించాడు. గనుకనే ఈ భూమిపైన అతను అతని లాంటి వాళ్ళు ఈ వర్తమానం నమ్ముతారు. అందరూ నమ్మలేరు, అందరూ విశ్వసించలేరు. ఇప్పుడు మనము మర్తులుండే ఈ ప్రపంచంలో, ఈ రాజ్యంలో ఉన్నాం. ఇప్పుడు నిజంగా నువ్వు యాకోబు అయితే పైనుండి వచ్చే ప్రభావము నీపైన పడుతూ ఉంటుంది. అది ఎలాగో నేను సాయంత్రం చెప్తాను. ఈరోజు నేను ఈ 5-6 పరిమాణములను దేవుని చిత్తమైతే సాయంత్రం వివరిస్తాను, 4వ పరిమాణాన్ని రేపు వివరిస్తాను, 7వ పరిమాణం దేవుని చిత్తమైతే మరొక సాయంత్రం వివరిస్తాను. ఓకేనా? హల్లెలూయా. గుర్తుంచుకోనండి, 5 మరియు 6 పరిమాణముల మధ్యలో 1, 2, 3 పరిమాణములలో మనం జీవిస్తాము. ముందు నిర్ణయించబడ్డది, ముందుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని ఎందుకొరకు దేవుడు ఎన్నుకున్నాడో అందుకొరకే వాళ్ళు పనిచేయాలి. ఆమేన్. హల్లెలూయా. మరి బ్రదర్, ఈ ప్రసంగాలు ఎందుకు, ఈ కూటాలు ఎందుకు అంటే యాకోబులు ఉన్నారు వాళ్ళ కోసం ఈ కూటాలు అన్నమాట. హల్లెలూయా. వాళ్ళ కోసం ఈ కూటాలు ఎందుకంటే వాళ్ళకి ప్రభావం పడాలి, వాళ్ళకి వాక్య ప్రభావం పడాలి, వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళ హృదయాలు మారాలి. ఆమే. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? వాళ్ళు విశ్వాసపు నాగరికతలో జీవించడం మొదలుపెట్టాలి. నేను చెప్పాను కదా, ఈ మెసేజ్ చెప్పాలంటే చాలా పెద్ద మెసేజ్ ఇది, చాలా 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 సుదీర్ఘమైన వర్తమానం. ఒకసారి మా చర్చిలో, నరసింహపేటలో మా చర్చిలో ఒకసారి నేను దీనిని 6 నెలలు బోధించా. ఒక్క 6వ పరిమాణమే 6 నెలలు జీవి 6 నెలలు బోధించా. ఓన్లీ 6 డైమెన్షన్ అన్ని విషయాలు దానిలో దాగున్నాయి. జస్ట్ నేను పైన పైన చెప్పుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే మీకు దానిపైన అవగాహన రావాలని, దానిపైన మీకు ఒక అవగాహన ఉండాలని, ఒక పిక్చర్, ఒక దృశ్యం మీకు ఏర్పడాలని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఖచ్చితంగా మీ పాస్టర్ ద్వారా దేవుడు మీకు ఇవ్వవలసిన అన్ని ఇస్తూనే ఉంటాడు. ఆమేన్. దేవుడు మీకు పంపించిన దూత, ప్రతి సంఘము దానికదే సర్వశక్తివంతమైనది. తెలుసా మీకు ఆ సంగతి? ప్రతి సంఘము దాని పరిధిలో అదే సర్వభౌమత్వం కలిగినది, సర్వాధికారం కలిగినది. మరి దానికి పంపించబడిన దూత ఎవరంటే ఆ పాస్టర్. అర్థమవుతుందా నేను చెప్పింది? హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘము ఇంకో సంఘం బ్రాంచ్ కాదు, ఇంకో సంఘానికి ఇది సిస్టర్ చర్చ్, సహోదరి సంఘం ఇది. ప్రవక్త ఏమన్నాడంటే అవి మన సహోదరి సంఘాలు, మన బ్రాంచులు కావవి. అవమనడరా? ఎందుకంటే అది కూడా మనలాగా సర్వాధికారం కలిగిన సంఘము, దాని పాస్టర్ దానికి దూత. అవమనడరా? ఇప్పుడు ఆ దూత ఇంకో దూతకు లోబడద్దు. ఆ దూతను పంపించిందే ఆ సంఘానికి వర్తమానం ఇవ్వడానికి. హల్లెలూయా.
మీకు అర్థమవుతుందా? చాలా మందికి ఇంకా సంఘ క్రమాలు తెలియదు, అర్థము తెలియదు. సంఘం అంటే అర్థము తెలియదు. మీకు తెలుసా, ప్రతి సంఘము దాని పరిధిలో అదే సర్వశక్తిమంతది, సర్వ భౌమత్వం కలిగినది, సర్వాధికారం కలిగినది. మరి దానికి దేవుడు ఒక దూతనిస్తాడు, ఆ దూతనే ఆ పాస్టర్. మరి దేవుని ఆత్మ ఆ దూతలో ఉండి ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. దీనికి పక్కకే ఉండే సంఘానికి కూడా సంబంధాలు లేవు. హల్లెలూయా. లేదు, ప్రొఫెట్ మెసేజ్ తెలిసిన వాళ్ళకి తెలుసు. అపవాదానికి వాడు ఏం చేస్తాడంటే, ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థగా, అంటే అందులో ఒకని బిషప్గా మానవ నాయకత్వాన్ని పెట్టుకొని, బిషప్ను పెట్టుకొని, వాని కింద చాలా మంది రివరెన్లు, పాస్టర్లు, బ్రదర్లు ఉంటారు. అదే మోసపరుచుకుంటా వచ్చిన తెల్లని గుర్రం. ఆ తెల్ల గుర్రమే ఎర్ర గుర్రముగా, నల్ల గుర్రముగా మారింది. ఇప్పుడు ఆ మూడు ముద్రలలో అది తెల్లగా, నల్లగా, ఎర్రగా మారిన అదే నాలుగో ముద్ర అయిన మన కాలానికి వచ్చేసరికి ఈ మూడు కలిపి పనిచేస్తాయి. ఎందుకంటే ఈ మూడు రంగులు కలిపితేనే, తెల్లది, నల్లది, ఎర్రది, ఈ మూడు కలిపితే పాండుర వర్ణపు రంగు వస్తుంది. మనం ఇప్పుడు పాండుర వర్ణపు రంగు పైన స్వారీ చేయుచున్న వాని యొక్క కాలంలో ఉన్నాం. వాడి లక్ష్యమే సంఘాన్ని మోసం చేయడం. యేసు ప్రభువును మూడు ప్రశ్నలు అడిగారు శిష్యులు 24 అధ్యాయంలో మత్తయి సువార్తలో. ఏమనంటే, రాతి పైన రాయి నిలువని రోజు ఎప్పుడు వస్తుంది? నీ రాకడకు సూచనలు ఏమిటి? యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? మూడు ప్రశ్నలు అడిగినప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి ఇలా జవాబు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇలా ఉంది, యేసు ఇలాగూ చెప్పానండి, మిమ్మల్ని ఎవడును మోసపరుచుకొనకుండా జాగ్రత్తగా చూచుకోనండి. ఫస్ట్ ఆన్సరే అది. ఎందుకో తెలుసా? అన్నిటికంటే మోసగ్రమైన కాలం ఏదో తెలుసా? ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఈ మూడు గుర్రాలు ఏకమై నాలుగో గుర్రంగా వచ్చింది. ఈ మూడు శక్తులు ఏకమై నాలుగవ శక్తిగా వచ్చింది నాలుగో ముద్రలో. ఇప్పుడు మనం ఆ నాలుగో ముద్ర తెరవబడిన కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు కానే కాదు, చర్చ్ అంటే అది కానే కాదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని చెప్పింది. జాగ్రత్తగా మీరు వాక్యం వినండి. ఈ భూమి పైన నువ్వు కిందికి వెళ్ళాలా పైకి వెళ్ళాలనేది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. మరి నీ పైన ప్రభావము నువ్వు పైకి వెళ్ళాలనే పరదేశికి వెళ్ళటకు, పరదేశికి ఎక్కిపోవుటకు దేవుడు నిన్ను నిర్ణయిస్తే ఖచ్చితంగా ఆ పరదేశి యొక్క ప్రభావం అంతా నీ పైన పనిచేస్తుంటది భూమి పైన. ఒకవేళ నువ్వు కిందికి వెళ్ళటకు, కిందికి దిగుటకు, అనగా కింది ప్రపంచమైన ఐదవ పరిమాణమైన అగాధంలోనికి వెళ్ళటకు నువ్వు నిర్ణయించబడితే, కిందికి దిగుటకు వెళ్ళ కావలసిన ప్రభావం అంతా కింది నుండి నీకు వస్తా ఉంటుంది. ఈ రెండు ప్రభావాలు, ఈ రెండు ఆత్మలు ఇప్పుడు భూమి పైన మానవుని జీవితంలో పనిచేస్తూ ఉన్నది. అయితే మానవుడికి స్వేచ్ఛాయుతమైన ఎన్నుకునే అవకాశాన్ని ఇచ్చాడు, కానీ వాళ్ళు ఏది ఎన్నుకుంటాడో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అది అక్కడ ఉన్నదంతా. వాళ్ళు ఏది ఎన్నుకుంటారనేది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. హల్లెలూయా. వాళ్ళు ఏది ఎన్నుకుంటారో దేవుడికి తెలుసు. ఏది వాళ్ళు ఎందుకొరకు నిర్ణయించబడ్డారు, ఎందుకొరకు వాళ్ళు జీవిస్తారో దేవుడికి ముందుగానే తెలుసు. దాని ప్రకారంగానే ఇప్పుడు మానవుడు జీవిస్తున్నాడు. మరి ఈరోజు విశ్వాసపు నాగరికత చేత జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, ఆ పరదేశం నుండి వచ్చే ఆ ప్రభావము చేత ఈరోజు నువ్వు జీవిస్తున్నావు ఈ భూమి పైన అంటే, అది నీ గొప్పతనం కాదు. అది నువ్వు, నేను నాకు స్వేచ్ఛాయుతమైన ఎన్నుకునే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు కదా, అందుకే నేను ఎన్నుకున్నానని కూడా కాదు. ఆ ఎన్నిక చేసేటట్లుగా దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించాడు. దేవుడికి మేమ కలుగును గాక. ఆ ఎన్నిక చేసుకునేటట్లుగా దేవుడు ముందుగా నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. అందుకే ఈరోజు ఆయన కృప వలన, ఆయన దయ వలన ఈరోజు ఈ వర్తమానాన్ని నమ్మి విశ్వాస నాగరికతలో బ్రతుకుతున్నావు.
హల్లెలూయా. విశ్వాసపు నాగరికతలో నువ్వు జీవిస్తున్నావు. నీకు దేవుడి వాక్యం విన్నప్పుడల్లా అది నీ పైన ప్రభావం చూపించడానికి కారణం, ఆ విశ్వాసపు నాగరికత నీ పైన ప్రభావం చూపించడానికి కారణము దేవుని ముందు నిర్ణయం. నీదేం లేదు, అది ఆయన కృప, అది ఆయన దయ. ఈరోజు నువ్వు దేవుడికి సమర్పించుకుంటున్నావంటే అది ఆయన కృప, అది ఆయన దయ. అది హల్లెలూయా. అలా నిర్ణయించుకునేటట్లుగా ఆ పాత్రలుగా నిన్ను ఎన్నుకున్నాడు కనుకనే ఈ భూమి పైన నువ్వు అలా జీవించగలుగుతున్నావు. హే మ్యాన్, హల్లెలూయా. అందుకే మనం సాధించే విజయం అంతా మన విశ్వాసమే. ఆమేన్. మరి విశ్వాసం అనేది ఒక వరం అని ఎంతమందికి తెలుసు? విశ్వాసం అనేది ఒక వరము. విశ్వాసం అనేది ఒకటి ఆత్మఫలం. అది దేవుడు ఇవ్వాలి. అది రుజుబేరం అంటాడు, రెండు రకములైన విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి మెంటల్ ఫేత్, ఇంకోటి గాడ్ గివెన్ ఫేత్. మెంటల్ ఫేత్ అంటే మానసికమైన విశ్వాసం. ప్రపంచంలో అందరికీ ఉంటుంది అది. ఇప్పుడు సంఘశాఖోని వాడు రోడ్డు పెట్టుకున్నప్పుడు బైబుల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నప్పుడు నువ్వు నమ్ముతున్నావా ఈ బైబుల్ అంటే? ఎందుకు నమ్మట్లేదు? బైబుల్ నమ్మకుండానే 200 రూపాయలు పెట్టి కొనుక్కున్నానా? బైబుల్ నమ్మకుండానే నేను చర్చికి తీసుకుపోతానా? అది మెంటల్ ఫేత్. అది మానసిక విశ్వాసం. అది అది అందరికీ ఉంటుంది. అది అయితే నువ్వు నమ్ముతున్నావు కదా, మరి ఇక్కడ బైబుల్లో స్త్రీలు అనుకోయు స్వస్థత బుద్ధి గలవారై ఉండి తగు మాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను ముత్యములతోనైనను బంగారపు ఆభరణములతోనైనను అలంకరించుకొనగాను ఉంది కదా, మరి ఇక్కడ చెప్పినట్టుగా ఇప్పుడు నువ్వు దీన్ని నమ్మితే తీసేయాలి కదా. చూసినావా? బ్రతుమైన దట్స్ ద మెంటల్ ఫేత్. అది మానసిక విశ్వాసం. ప్రతి ఒక్కడికి ఉంటుంది అది. దేవుడిచ్చే విశ్వాసం, గాడ్ గివెన్ ఫేత్, దేవుడిచ్చు విశ్వాసం. అదే వరం. అది విశ్వాసమునకు కర్త ఆయన, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయననే. అది ఎవరికైతే దేవుడిస్తాడో వాళ్ళు ఆ మాట చౌరుతోటే దానిపైన వాళ్ళకి విశ్వాసం వచ్చి తీసేస్తారంటే. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. ఎందుకు తీసేస్తారు? దేవుడిచ్చాడు విశ్వాసం. వీళ్ళు ఊరుకుంటారు అనుకుంటాను మళ్ళీ, మెంటల్ ఫేత్ ఉన్నవాళ్ళు, మానసిక విశ్వాసం ఉన్నాడు. మీరు ఒక్కలే విశ్వాసులా? మేము కాదా? మేము చర్చికి పోతలేమా? మేము అబ్బో అన్ని తీసేసినావు, నువ్వు ఒక్కదానే భక్తురాలువా? ప్రకృతికి సంబంధమైన సంఘము ఆత్మ సంబంధమైన సంఘాన్ని ఎప్పుడు హింసిస్తూనే ఉంటుంది. ఒప్పుకుంటారా మీరు? హల్లెలూయా. ఇస్సాకును ఏషావు హింసిస్తూనే ఉన్నాడు. వాడు వాగ్దానం లేకుండా పుట్టినోడు. ఇక్కడ ఇస్సాకు వాళ్ళకు వచ్చి మాట్లాడుతున్నా. ఒకడు వాగ్దానం లేకుండా పుట్టాడు. ఎవడు వాడు? అగ్దానం లేకుండా పుట్టినోడు ఎవడు? విశ్వాసం లేకుండా పుట్టినోడు ఎవడు? ఇస్మాయేలు బలం ద్వారా పుట్టినోడు వాడు. ఒప్పుకుంటారా మీరు? బలము ద్వారా పుట్టినోడు ప్రకృతి సంబంధమైన సంఘం అన్నమాట. హల్లెలూయా. అదే వాగ్దానం ద్వారా విశ్వాసం వలన కనబడిన వాడు ఎవరతను? ఇస్సాకు. అందుకే ఎప్పుడు వాగ్దానం పొందుకున్నోడిని వాగ్దానం పొందనోడు హింసిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. వాగ్దానం పొందుకున్నోడిని వాగ్దానం పొందనోడు ఎప్పుడు హింసిస్తూనే ఉంటాడు. ప్రకృతి సంబంధమైన సంఘము ఎప్పుడు ఆత్మ సంబంధమైన సంఘాన్ని హింసలు పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. మీరే భక్తులా? ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచంలో, మీరే వధువా? ఇక మేం కాదా? నువ్వు వధువు అయితే విధవ వేషాలు ఏవో కదా, వేసేదంతా విధవ వేషాలు. నేను వధువు అని ఎట్లా చెప్తున్నావు? మీరే బైబిల్ నమ్ముతారా? మేము నమ్మమా. మరి నమ్మితే ఎందుకు ఆభరణాలు తీయలే? మరి నమ్మితే ఎందుకు టీవీలు తీసి ఎట్లా బైబిల్ చెప్తాను కదా? మరి నమ్మితే మీ సంఘ పెద్దకి ఇద్దరు భార్యలు ఎందుకున్నారు? హల్లెలూయా. మరి నమ్మితే మీ పాస్టర్ ఇంటికే డైరెక్ట్గా పాతాల కనెక్షన్ డిస్కనెక్షన్ ఎందుకున్నది? ఇఫ్ యూ బిలీవ్ ఇట్, మీరు నమ్మితే, బైబిల్ని నమ్మితే. అది మెంటల్ ఫేత్ అనమాట. అది మానసిక విశ్వాసం. అందరికీ ఉంటుంది అది. దేవుడిచ్చే విశ్వాసమే వరమై ఉన్నది, దేవుడిచ్చే విశ్వాసమే ఆత్మ ఫలమై ఉన్నది. అది ఎవరైతే పొందుకుంటారో, విశ్వాసమునకు కర్తైన యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే దాన్ని పొందుకుంటారో వారు ధన్యులు.
వాళ్ళ లోకము ఈ విజ్ఞానపు నాగరికత లోకం కాదు, వాళ్ళ లోకము విశ్వాసపు నాగరికత లోకం. ఈ విజ్ఞాన శాస్త్రం ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. ఈ విజ్ఞాన శాస్త్రం ఏం బోధించినా, ఈ తెలివితేటలు, ఈ విజ్ఞాన మానవ తెలివితేటలు, జ్ఞానము ఏమి చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. వాక్యం ఏం చెప్తుందో అదే పట్టించుకుంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హెబ్రీ 11 మొత్తం అదే. వాళ్ళంతా ఇప్పుడు పరదేశంలో ఉన్నారు, 6వ పరిమాణంలో ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు భూమిపైన జీవించినప్పుడు వాళ్ళంతా విశ్వాసపు నాగరికతతో బ్రతికారు. ఏబెలు విశ్వాసము ద్వారా దేవునికి బలర్పించాడు. నోవావు విశ్వాసము ద్వారా ఓడను కట్టాడు. అమనండారా. అబ్రహాము విశ్వాసము ద్వారా వాగ్దానాన్ని నమ్మి కుమారుని పొందుకున్నాడు. అమనండారా. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. వాళ్ళందరూ ఎవరంటే విశ్వాసపు వీరులు. వాళ్ళు విశ్వాసపు నాగరికతలో ఈ భూమి పైన జీవించిన వాళ్ళు. ఈరోజు నువ్వు కూడా పరదేశికి వెళ్ళాలనుకుంటే, నువ్వు కూడా ఆరో పరమాణం వెళ్ళాలనుకుంటే, ఇక్కడ విశ్వాసపు నాగరికత జీవించాలి నువ్వు. ఇక్కడ ఈ లోక నాగరికతను కాదు నువ్వు జీవించాల్సింది, ఈ లోక మర్యాదలను కాదు నువ్వు అనుసరించాల్సింది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్న అవసరం లేదు, నీ గురించి విశ్వాసపు నాగరికతలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో కావాలా? మంటాడు యెహోవా అనే వర్తమానంలో అబ్రహామును గురించి మాట్లాడుతూ, అబ్రహాముకు ఈ లోక నాగరికత వ్యతిరేకంగా విశ్వాసపు నాగరికతతో బతుకుతున్నాడు. ఆయన ఏంటో ఎవడికి అర్థం కాలేట. రోజు రోజు ముసలోళ్ళు అవుతున్నాడు, కానీ రోజు కృతజ్ఞత కూటం పెడతాడు. ఎందుకు కుమారుడు వస్తున్నాడు? అది విశ్వాసపు నాగరికత. నోవావు రోజు రోజు ఓడగడుతున్నాడు, సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజు ఓడగడుతున్నాడు, దాన్ని రోజు కూటం పెడుతున్నాడు. నోవావు ఏందో ఎవరికి అర్థం కాలే. ఎందుకంటే విశ్వాసపు నాగరికత ఎత్తైన నాగరికత, అది పరలోకపు నాగరికత. అది హల్లెలూయా. ఆ సంస్కృతిలో, ఆ నాగరికతలో ఆయన జీవించాడు. ఈరోజు మనము కూడా అలానే ఉండాలి. పక్షి రాజు ఎప్పుడు కూడా ఆ విశ్వాసపు నాగరికతలోనికి వెళ్ళిపోతుంది. అందుకే ఈరోజు ఈ బైబుల్లో ఉన్న ఈ 11వ అధ్యాయంలో పక్షి రాజులు అన్ని కూడా ఆ నాగరికతలో ఉండేసరికి కింద గ్రద్దలు, కాకులు, ఇవన్నీ కింద కూర్చో రాబందులు కింద కూర్చొని ఏంది అక్కడ వాళ్ళు పనిచేసేది అంటున్నారు. మీకు అర్థమవుతుందా? ఇది ఎగురుచున్న పక్షిరాజు కాలం, కూర్చున్న పక్షిరాజు కాలం కాదు. విశ్వాసపు నాగరికతలో ఎగురుతున్న పక్షిరాజు కాలం ఇది. హల్లెలూయా. మన నాగరికతకు వాడు రావాలంటే వాడు వల్ల కాదు. హల్లెలూయా. మన నాగరికతలోనికి వాళ్ళు రావాలంటే, మన సంస్కృతికి వాళ్ళు రావాలంటే వాళ్ళ వల్ల కాదది. ఎందుకంటే అది పక్షిరాజులు మాత్రమే కొడుకునే సమయం. ఒకవేళ ప్రాక్ అంటాడు, ఒకవేళ ఏ కాకి అయినా పక్షిరాజు సంచరించే ఆకాశంలోనికి, అంతరిక్షంలోనికి వచ్చిందనుకో, అక్కడ ఉన్న గాలి పీడనానికి ఎవరు దాన్ని పేల్చకముందే దానికి అదే పేలిపోయి చాలామంది అలా వచ్చి 3 నెలలు మంచుకుండి 4వ నెల పేలిపోయి మళ్ళీ సినిమాలలో, మళ్ళీ షికార్లలో, మళ్ళీ సిగరెట్లలో, మళ్ళీ టీవీలలో, మళ్ళీ అన్నీ వేసుకొని, ఆభరణాలు అన్నీ వేసుకొని, మొన్నటిదాకా అన్నీ తీసేసావు కదా అమ్మా, ఇప్పుడు మొత్తం వేసేసుకున్నావు, పేలిపోయింది కాకి. విశ్వాసపు నాగరికతలో ఉండలేక పేలిపోయింది కాకి. హల్లెలూయా. విచ్ఛిన్నమైపోయింది అన్నమాట. మరలా కొద్ది రోజులకు మరలా నేను పక్షిరాజు అనుకుంటుంది, మళ్ళీ మరలా వస్తుంది, మరలా 6 నెలలు బాగుంటుంది, 7 నెలలు కనబడదు మళ్ళీ. ఎక్కడున్నదంటే మొత్తం రాజమండ్రి సినిమా థియేటర్లలో అదే కనబడుతుంటుంది, ఏ బార్ షాప్లో చూసినా అదే కనబడుతుంది, ఎక్కడ చూసినా అన్ని ఆభరణాలు వేసుకొని కనబడుతుంటుంది, జడలో పూలు పెట్టుకుని అని అవుతుంటుంది. అరే మొన్నటిదాకా అన్ని తీసేసావుగా, ఇదేందమ్మా ఇట్లయిపోయినావు నువ్వు అంటే పేలిపోయింది కాకి. ఉండలేదు, కాకులు ఉండలేవు.
రాలే ఒక్కలు ఇక్కడికి వచ్చినా పేలిపోతాయి. ఈరోజు సంఘంలో జరిగే పేలులన్నీ అవే. నాకైతే ప్రతి ఆదివారం ఏదో ఒక పేలుడు వినపడుతూనే ఉంటుంది. ఏదో ఒక పేలుడు నేను చూస్తూనే ఉంటా. ఈరోజు వీడు రాలే అయిపోయింది, వీడు పేలిపోయిండు. ఈరోజు ఈ కుటుంబం రాలే, ఇది పేలిపోయింది. అదే ఈమె రాలే, ఈమె పేలిపోయింది. నాకు తెలుసు అదంతా పేలిపోయిన కథలే అని. అది జరగాల, అది బైబుల్, అది వర్తమానం, అది వాక్యం. దాని ఎవరు కాదు. కొంతమంది ఎట్లా ప్రవర్తిస్తుండే, సంఘం అంటే వాళ్ళే అన్నట్టు, ఇక వాళ్ళే వాళ్ళందరినీ కాపాడతాను అన్నట్టు, వాళ్ళే భుజంపై ఎక్కించుకొని పర్లోకం తీసుకుపెట్టాను అన్నట్టు పాస్టర్లు ఫీల్ అవుతా అంటారు. నేను అట్లా ఫీల్ గాను. హల్లెలూయా. ఎందుకంటే కాకులను ఎంత ఎత్తుకున్నా అక్కడ పోయి వదిలిపెడితే అవి కాలు పేరిపోతా అంటారు. అట్లనే చాలా సార్లు వాక్యములు అక్కడ దాకా తీసుకువెళ్ళాక వదిలిపెట్టుడుతోడే కాలు పేరిపోయి కింద పడిపోతాయి. ఏం లాభం అక్కడ దాకా తీసుకుపోయి అనుకుంటాను నేనైతే. హల్లెలూయా. విశ్వాసపు నాగరికతలో ఇప్పుడు మనం సంచరించేది, మన జీవితం ఇక్కడ భూమి పైన విశ్వాసపు నాగరికత, బైబుల్ వాక్యం పైన విశ్వాసం అన్నది. ఈ లోక సంబంధమైన నాగరికత సంస్కృతి మనం ఒప్పుకోము, ఈ లోక మర్యాదలను మనం అనుసరించం. బైబుల్లో చెప్పబడుతున్న వాక్య మర్యాదలే మనకు కావాలి. ఎవరు మన గురించి ఏమనుకున్నా మనకు అవసరం లేదు, ఎవరు ఏలాగో మాట్లాడుకున్నా మనకు అవసరం లేదు. ఆమేన్. అంతకాలపు సువార్త అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, నోవాను చూసి చాలా మంది కూడా వాడి ముసలోడు అయిపోయి ఎండ దెబ్బ తగిలి మైండ్ అంతా తిరిగిపోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు అన్నాడట. కానీ విశ్వాసం నాగరికత అది, అది వాళ్ళకి అర్థం కాలే. హల్లెలూయా. పోయినసారి ఎండ బాగా వచ్చింది కదా, పొలంలో పనిచేయడానికి పోయిండట అందుకే ఎండ దెబ్బ తగిలింది. వడదెబ్బ తగిలి పాపం మైండ్ అంతా తిరిగిపోయి పిచ్చి పిచ్చి ఆలోచిస్తున్నాడట అని నోవా గురించి అన్నారు. ఈరోజు మనల్ని కూడా అట్లనే అంటారు. వింత వ్యక్తి అనే వర్తమానంలో ప్రవక్త అదే చెప్తున్నాడు. వింత వ్యక్తి అనే వర్తమానం ఎవరికి అనుకుంటున్నాం? మనకే. ఈ ప్రపంచంలో మనమంతా వింత వ్యక్తులం. మనంత వింతగలిగినోడు ఈ ప్రపంచంలో పిచ్చి ఆసుపత్రిలో కూడా లేరు. ఒప్పుకుంటారా? మీరు పిచ్చి ఆసుపత్రిలో కూడా లేదు, అంత వింత వ్యక్తులం మనం. లోకానికి మనం అంత పిచ్చి వాళ్ళం మనం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే లోకం అంతా ఒకటికి పోతా అంటే మనం రిటర్న్ పోతా అంటాం. అరే ఇదేంద్రా వీడు, లోకమంతా శ్రమల కాలం చేస్తా అంటే వీళ్ళేంద్రా, అక్కడే వచ్చింది. లోకమంతా క్రిస్మస్ చేస్తా అంటే వీళ్ళేంద్రా, లోకమంతా ముగ్గురు దేవుడు, ఇన్ని కోట్ల 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 క్రైస్తవులు అందరూ ముగ్గురు దేవుడు అంటే వీడేంద్ర ఒక దేవుడు అంటాడు. అదే మనం. పిచ్చి ఆసుపత్రిలో కూడా ఉండరు అంత పిచ్చి, మనకున్నంత పిచ్చి. అది వాళ్ళకి అర్థం కాదని. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనదంతా వేరే ప్రపంచం, ఇంకొక ప్రపంచం. ఇంకొక ప్రపంచంలో విశ్వాసపు నాగరికత అనే ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రజలం మనం. హల్లెలూయా. అదే సమయంలో ఐదవ పరిమాణం సంబంధించిన వాళ్ళంతా ఇదే భూమి పైన అగాధ ప్రపంచంలో వాళ్ళు బ్రతుకుతాను. సినిమాలు, టీవీలు, తాగుడు, రాత్రి పడితే తాగుడు, పొద్దున్న లేచుడుతోడే మోసాలు, అబద్ధాలు, వ్యభిచారాలు. మీకు అర్థమవుతుందా? నేను పాపం చేయడానికి అవకాశం దొరికితే పాపం చేయడాలు, ఇవన్నీ ఏంటో తెలుసా? వాళ్ళు వాళ్ళు భూమి క్రింది భాగములై ఉన్న ఐదవ పరిమాణమైన అగాధాన్ని ఇప్పుడు భూమి పైన జీవిస్తాను. అర్థమవుతుందని అన్నది. ఇప్పుడు రెండు ప్రపంచాలు ఇప్పుడు భూమి పైన ఉన్నాయి. ఒకటి ఐదవ పరిమాణము, రెండవది ఆరవ పరిమాణం. ఆమేన్. ఇప్పుడు ఈరోజు నువ్వు దేనికి సంబంధించిన వాడివి? నువ్వు దేనికి సంబంధించిన దానివి? నీ జీవితం ఎట్లుంది? పొద్దుటి నుండి రాత్రి దాకా, నువ్వు పడుకునేదాకా ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తానో, నువ్వు పడుకున్నప్పుడు కూడా ఎలాంటి ఆలోచనలతో నువ్వు పడుకుంటానో, ఈవెన్ పడుకున్నప్పుడు కూడా ఆలోచించండి. అగాధము ఇప్పుడు భూమి పైననే ఉన్నది, మరి ఆరో పరిమాణమైన పరదేశం ఇప్పుడు భూమి పైననే ఉన్నది. ఈ రెండు భూమి పైన మనుషుల పైన ప్రభావం చూపిస్తానే. ఇందులో నువ్వు ఎక్కడున్నావు? దేని ప్రభావం నీకుంది? ఏ ప్రభావం నీ పైన పనిచేస్తుంది చూసుకో. ఏ ఆత్మ నీ పైన పనిచేస్తుందో చూసుకో. నా ప్రేమైన సోదరుడా, సోదరి,
రాత్రి నిజంగా సారీ ఈ మధ్యాహ్నం నిజంగా మనం దేవుని యొక్క వాక్యమును చూస్తే ఇవన్నీ వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న కార్యాలు. మనం ఊహలు మాట్లాడుకోవట్లేదు, నిజాలు మాట్లాడుతున్నాం, ప్రస్తుతం జరుగుతున్న వాటిని మాట్లాడుతున్నాం. ఒక అమ్మాయి ఎందుకు తన యొక్క పెదవులకు రంగులు పూసుకొని తన జుట్టు కత్తిరించుకొని ఆమె తన శరీరాన్ని కనబడే విధంగా తన వస్త్రాలను ధరించుకొని వెళ్తున్నది భూమి పైన? అసలు అవసరమైంది ఆ అమ్మాయికి? గుర్తుంచుకో, అగాధం ఇప్పుడు ఎక్కడో లేదు, భూమి పైన ఆమెలో పనిచేస్తుంది. హల్లెలూయా, నిజం అది. ఆమె అలా ఉండడానికి కారణము ఆ అగాధం యొక్క ఆత్మలు ఆమె పైన ప్రభావం చూపిస్తాయి. ఆమె దానికి లోనైపోయింది, ఆమె దానికి వశమైపోయింది. అందుకే ఆ వశంలో ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలియదు. బ్రతమేనం అంటాడు ఆయన. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలనే వర్తమానంలో ఆయన ఈ ఐదవ పరిమాణమైన అగాధంలోనికి ఆయనకు 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయనకు ఆపరేషన్ జరిగిన సమయంలో, శస్త్ర చికిత్స జరిగిన సమయంలో ఆయనను దేవుడు అక్కడికి తీసుకెళ్లాడు. ఐదవ పరిమాణంలోనికి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు నశించిపోయి ఉన్న ఆత్మలు ఆ మొదటి స్థలంలోనికి వెళ్ళాడు, అక్కడికి దేవుడు తీసుకెళ్లాడు. అక్కడ చూసినప్పుడు అక్కడ స్త్రీలందరూ కూడా పెదవులకు రంగులు పూసుకొని, మరియు కళ్ళకు ఆ రంగులు పూసుకొని, మరి ముఖానికి ఆ రంగులు పూసుకొని, భయంకరమైన ఆ గోలవేర్లు పెంచుకొని దానికి రంగులు పూసుకొని అక్కడ అక్కడ యాతన అనుభవిస్తున్నారట. వాళ్ళు అరుస్తున్నారట, కేకలేస్తున్నారట. ఎందుకంటే ఆ యాతన భరించలేక, ఆ బాధను భరించలేక. మరి ప్రవక్తది మీరు పుస్తకంలో కాకుండా సీడీలో వినండి, మెసేజ్లో స్వరంలో వినండి. అందులో ప్రవక్త అంటాడు వాళ్ళు ఎలా అరుస్తారో కూడా చెప్తున్నాడు. అందులో అని అరుస్తున్నారట వాళ్ళు. అంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అదే ప్రభావము ఆ రోడ్డు పైన వెళ్తున్న అమ్మాయి పైన పడింది. కనుకనే ఆ అమ్మాయి అలా తయారై ఉన్నది. రేపు ఆమె ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నేరుగా ఆమె ఆ అగాధంలోనికి వెళ్ళిపోతుంది. అగాధంలోనికి వెళ్ళిపోతుంది. సేమ్, సిగరెట్లు తాగుతూ, సినిమాలు చూస్తూ, అబద్ధములు జీవితం జీవిస్తూ, పాపపు జీవితం జీవిస్తూ, వ్యభిచారములు, అక్రమ సంబంధాలు కలుగున చాలా మంది పురుషులు ఎందుకు వాళ్ళ ఈ భూమి పైన ఉన్నారు అంటే అగాధం యొక్క ప్రభావము వాళ్ళపైన పనిచేస్తుంది. అందుకే వాళ్ళు ఈ భూమి పైన అలాంటి జీవితం జీవిస్తున్నారు. మరి ఒక రోజున వాళ్ళు ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు అక్కడికే వెళ్ళిపోతారు. నిజం అది. ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు ఇవి. దాన్ని చూడాలి అంటే నీకు దేవుడు నీ మనోనేత్రాలు తెరవాలి, విశ్వాసపు నేత్రాలు దేవుడు నీకు ఇవ్వాలి. అప్పుడు నువ్వు దాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరుడా, సోదరి, నిజం ఈ వాక్యం చెప్తున్నది. మనం ఇప్పుడు రెండు ప్రపంచముల మధ్యలో ఉన్నాము. ఒకటి పరదేశి, రెండవది అగాధం. నువ్వు దేనికి సంబంధించిన వాడివో, దేనికి సంబంధించిన దానివో, ఆ జీవితమే ఇక్కడ నువ్వు జీవిస్తావు, ఆ బ్రతికే ఇక్కడ నువ్వు బ్రతుకుతావు. దేనికి సంబంధిస్తే అదే. కాబట్టి ఈరోజు నిన్నే నీ ఇష్టం. ఒకవేళ దేవుని ఆత్మ ఈ వాక్యం విన్న తర్వాత నీ హృదయంలో ప్రేరేపిస్తున్నాడా నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవడానికి? ఈ వాక్యం విన్న తర్వాత అవును నేను ఖచ్చితంగా మారాలి, ఇక నేను ఈ జీవితం జీవించొద్దు, ఈ వేషధారణ జీవితం, ఈ నటన జీవితాన్ని నేను వదిలిపెట్టాలి, దేవునికి నిజంగా నేను సమర్పించుకోవాలి అనే మనస్సులో నీకు ప్రేరేపణ కలుగుతుంది అంటే నీవు పరదేశకు వెళ్ళుటకు కావలసిన విశ్వాసపు నాగరికత ఆ ఆత్మ ఇప్పుడు నీ పైన పనిచేయడం మొదలు పెడుతున్నది. నీకు ఆ ప్రేరేపణ ఇమంత వర్తమానం విన్నాక కూడా ఆ ప్రేరేపణ నీకు రాలేదు అంటే సంథింగ్ రాంగ్, ఏదో ఒక తప్పు ఉంది. సంథింగ్ రాంగ్. ఇంత వాక్యం విన్నాక కూడా నీకు ఇంకా వీటిని విడిచిపెట్టాలి, వాక్యానికి వ్యతిరేకమైన అన్ని విడిచిపెట్టాలి, వాక్యమును నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, అందుకే వాక్యానికి వ్యతిరేకమైన నేను విడిచిపెట్టాలి అనే ప్రేరేపణ నీకు రాలేదంటే ఏదో తప్పు ఉంది. ఆ ప్రేరేపణ వచ్చిందంటే నీకు ఖచ్చితంగా పరదేశ ప్రభావం నీ పైన పడుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కూడా లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.
ప్రేమైన సోదరుడా సోదరి, ప్రతి ఒక్కరు ఈరోజు మీ జీవితాలను దేవుడికి సమర్పించుకోనండి. రెండు ప్రభావాల మధ్యలో మనం ఉన్నాం ఇప్పుడు. పైనుండి ఒక ప్రభావము, కింద నుండి ఇంకో ప్రభావం. ఈరోజు లోకం యొక్క నాగరికత, సంస్కృతి అంతా కింద నుండి వచ్చింది, క్రింది ప్రపంచము నుండి, ఐదవ పరిమాణం నుండి వచ్చినాయి. ఆ నాగరికత, ఆ సంస్కృతియే ఈరోజు చాలామందిని ఆ ప్రభావంలోనికి నెట్టేస్తున్నది. కానీ అదే పరలోకము నుండి వచ్చిన ప్రభావము విశ్వాసం నాగరికత. అది వాక్యాన్ని నమ్మడం, వాక్య ప్రకారంగా జీవించడం, వాక్యానికి సమర్పించుకోవడం, వాక్య ప్రకారంగా ప్రవర్తించడం. ఆ ప్రభావం నీ పైన పనిచేస్తున్నది అంటే నువ్వు పరదేశికి వెళ్ళుటకు కావలసిన విశ్వాసపు నాగరికతను నువ్వు ఇప్పుడు పైన, ఇప్పుడు ఈ భూమి పైన జీవించుటకు ఆ ప్రభావం నీ పైన ఉన్నది. సోదరి, ఎన్ని రోజులు ఇంకా దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తావు? సోదరుడా, ఎన్ని రోజులు నువ్వు ఇంకా దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతావు? చూసుకోకసారి, చెక్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. నీ జీవితాన్ని ఇప్పుడే సమర్పించుకో, ఆలస్యం చేయకు. మీ బలహీనతలన్నీ దేవునికి అప్పచెప్పండి. ప్రభువా, నేను నీ కోసం జీవించాలి, నీ వాక్య ప్రభావము నా పైన పనిచేయాలి, నీ వాక్యం పైన విశ్వాసము నాగరికత నా పైన పనిచేయాలి. యేసు, నేను నీ కొరకు బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఈరోజు నువ్వు ఈ భూమి పైన జీవించే జీవితమే నువ్వు ఎటు వెళ్ళాలనేది నిర్ణయిస్తుంది. పైకి వెళ్ళాలన్నా, క్రిందికి వెళ్ళాలన్నా, ఈ భూమి పైన మధ్యలో వేలాడుతున్న నీవు, క్రింద పైన రెండు ప్రపంచముల మధ్యలో ఈ మూడు పరిమాణములలో వేలాడుతున్న నీవు, ఎక్కడికి వెళ్ళాలన్నా, పైకి వెళ్ళాలన్నా, కిందికి వెళ్ళాలన్నా, నువ్వు జీవించే జీవితం పైన ఆధారపడ్డది. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం దేవుడికి సమర్పించుకో సిస్టర్. ఈరోజే నీ జీవితం దేవుడికి సమర్పించుకో బ్రదర్. ప్రభువా, నేను నీ కోసం బ్రతికే భాగ్యము దయచేయి, నీ కోసం జీవించే భాగ్యము నాకు దయచేయి దేవా. అవును ప్రభువా, నేను నీ కోసం ఉండాలి ప్రభువా, నీ కోసం నేను జీవించాలి ప్రభువా, నీ కోసం నేను బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రార్థన చేసేసి ప్రార్థన చేయి బ్రదర్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నేను నమ్ముచున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరిపైన పరదేశ ఒక ప్రభావము పనిచేయాలనేది నా ప్రార్థన. విశ్వాసపు నాగరికత ప్రభావం మీ పైన పనిచేయాలి. వాక్యం పైన విశ్వాసం ఉంచాలని నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నా. వాక్యం పైన విశ్వాసం ఉంచండి, వాక్యానికి సమర్పించుకోండి మీ జీవితాలను. సిస్టర్, వాక్యానికి సమర్పించుకో. బ్రదర్, వాక్యానికి సమర్పించుకో నీ జీవితాన్ని. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, వాక్యానికి సమర్పించుకో ఈరోజు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రార్థించుకుందాం. నిజంగా ఈరోజు వాక్యానికి సమర్పించుకోవాలని ఆశపడుతున్న వారు, విశ్వాసపు నాగరిక చేత మేము ప్రభావితం చెందాం. అవును, పరదేశ చేత మేమిప్పుడు, ఆరవ పరిమాణం చేత మేమిప్పుడు ప్రభావితం చెందుతున్నాము. విశ్వాసపు నాగరికత చేత మేమిప్పుడు ప్రభావితం చెందుతున్నాము. మాకిప్పుడు వాక్యం కావాలి, వాక్యం పైన విశ్వాసము మేము కలిగి ఉండగోరుతున్నాం అని ఆశపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ చేయి పైకి ఎత్తవచ్చు. నేను మీకోసం ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యన కాల సమయంలో దేవా, మేము నిజంగా ప్రభువా ఈ భూమి పైన జీవిస్తున్నప్పుడు మేము జీవించవలసిన జీవితము ముందు నిర్ణయించబడ్డదని మాకు తెలుసు. ముందుగానే నువ్వు నిర్ణయం చేశావు ప్రభువా,
విశ్వాసపు నాగరికతలో జీవించాలని ఈరోజు మేము నిర్ణయించుకున్నామంటే అది నీ ముందు నిర్ణయమే దేవా, అది నీ ముందు నిర్ణయమే. నువ్వు అలా ఎన్నుకున్నావు గనుకనే ఈరోజు విశ్వాసపు నాగరికతలో వాక్యపు జీవితంలో ఈ భూమి పైన జీవించాలని ఈ నిర్ణయం మేము తీసుకోగలుగుతున్నాము. ఓ ప్రభువా, ఆ ప్రభావం మా పైన పనిచేస్తుందని నిర్ణయం ద్వారా అర్థమవుతున్నది. ఆ విశ్వాసపు నాగరికత ప్రభావము ఇప్పుడు మా పైన పనిచేస్తుందన్నట్టుకు రుజువు ఇప్పుడు మేము తీసుకుంటున్న నిర్ణయం ఎన్నిక ప్రభువా, ఆ ఎన్నికను బట్టే ఆ నిర్ణయము తీసుకోగలుగుతున్నాము యేసు. అందుకే నువ్వు వీళ్ళకి సహాయం చేయి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభువా ఆ పరదేశు ఆరవ పరిమాణం యొక్క ప్రభావానికి లోనై ఆ విశ్వాసపు నాగరికతకు దాని ప్రభావమునకు వీళ్ళు ఇప్పుడు ప్రభావితము చెంది ఎంతమంది అయితే దానికి సమర్పించుకోవాలని జీవిస్తున్నారో అలా ఇప్పుడు సమర్పించుకుంటున్నారో, నిర్ణయం తీసుకున్నారో, అలా జీవించాలని ఆశిస్తున్నారో వాళ్ళందరినీ నువ్వు ముందుగానే జగదు పునాది వేబడకమునుపు లోక పునాదులు వేబడమునకు ప్రేమ చేత క్రీస్తులో ఎన్నుకున్నావా నాకు తెలుసు ప్రభువా. అందుకే ఆ ప్రభావం ఇప్పుడు వీళ్ళ పైన పనిచేస్తున్నది. యేసు నువ్వు వాళ్ళకి సహాయం చేయి. వచ్చిన బిడ్డలందరూ నువ్వు దీవించు, వచ్చిన బిడ్డలందరూ నువ్వు ఆస్వాదించు. తప్పకుండా ప్రతి ఒక్కరిని నువ్వు బలపరచు దేవా. అందరిలో విశ్వాసపు నాగరికత జీవితం దయచే. ఈ లోక మర్యాదలు, ఈ లోకంలో ఉండే నాగరికతలు, సంస్కృతులు కాదు మేమిప్పుడు పాటించాల్సింది. మేమిప్పుడు వాక్య నాగరికతను మేము పాటించాలి. వాక్యం పైన విశ్వాసపు నాగరికతను మేమిప్పుడు జీవించాలి దేవా. ఆ సంస్కృతిని మేమిప్పుడు జీవించాలి దేవా. అలా జీవించేటట్లు సహాయం చేయి. వచ్చిన బిడ్డలందరినీ దీవించు దేవా. వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు దేవా. వారు నిశ్చయముగా ఆ పరలోకపు ఆశీర్వాదములతో ఈరోజు నింపబడి ప్రభావితం చెందబడి వెళ్ళే భాగ్యము దయచేయి. వాళ్ళు విశ్వాసపు నాగరికతలో జీవించేటట్లు సాయం చేయి. అందరూ ఆ నిర్ణయం తీసుకునేటట్లు చేయమని, అందరి నిర్ణయం పైన ప్రభావము చూపించబడును గాక. అలా నిర్ణయం తీసుకొని వాళ్ళు జీవించేటట్లు చేయమని నీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.